रामचंद्र रघु बाबू मी इधर की इष्ट जिलेबील चेचा इधो तीन बाबू मुझे नु ती मुझे नैने तिपाली రూపాలు మాత్రమే కాదు మన బాబుల మనసులు కూడా ఒకటే రాజేశ్వరి చెల్లెలంటే ఇద్దరికి సమానమైన ప్రేమ ఉండదా మరి ఎన్నో తరాల తర్వాత పుట్టిన ఆడపిల్ల కదా ఈ అనుబంధం చూస్తుంటే వీళ్ళ భవిష్యత్తు బంగారంలా ఉంటుంది అనిపిస్తుందండి ఇలా ఉంటుందో వీళ్ళు పెద్దవాళ్ళు అయ్యే వరకు ఆ భుజంగంగాడు ఈ ఆస్తిలో ఏమైనా మిగులుస్తాడో లేదు కనీసం విజయ చందవలసిన ఆ వజ్ర కిరీటన్నైనా భద్రపరుస్తాను దివాంజీ గారు మిమ్మల్ని భుజంగ వర్మ గారు రమ్మన్నారు దివాంజీ మా రాళ్ళకు అదే మా ప్రియురాళ్ళకు ఒక్కొక్కరికి 5000 చెప్పులు ఇవ్వండి మా సొంత ఖర్చులకు 10000 పారేయండి డబ్బు లేదు ఏంటి డబ్బు లేదా లేదు మీ పుణ్యవాణి దివాణంలో ఉన్న డబ్బు కాస్త కరిగిపోయింది ఈ దివాణమే కరిగిపోతే కోట్ల రూపాయల విలువగల వజ్ర కిరీటం ఉందిగా శివరామయ్య అది తీయడానికి వెళ్ళే ఆ కిరీటం ఈ వంశంలో పుట్టిన ఆడపిల్లకు చెందాలి తరతరాలుగా ఈ వంశంలో లేని ఆడపిల్ల అదృష్టవశాత్తు ఈ తరంలో పుట్టింది విజయ యుక్త వయస్కురాలు అయ్యే వరకు అది ఎవ్వరూ ముట్టుకోవడానికి వెళ్ళలేదు అలా పిలవడానికి కూడా నీకు అర్హత లేదు ఈ ఇంటి పరువు బద్దాన్న పడడం ఇష్టం లేక ఇన్నాళ్ళు నీ చేష్టలని సహించాను ఎస్టేట్ అప్పురూపాలైనా భరించాను ఇవాళ మా కుటుంబానికి ఆప్తుడైన దివాంజీనే కొట్టావు ఇక ఇంట్లో ఒక క్షణం కూడా ఉంటాను ఫీలేదు వెళ్ళు బాబుగారు మీరు ఊరుకోండి దివాంజీ వెళ్ళు నిజంగానే వెళ్ళమంటున్నారా వెళ్ళమని చెప్తున్నాను వెళ్ళు అయితే సరే భుజంగన్ తన పేరును సార్థకం చేసుకునే నాగుబాము లాంటి వాడు ఏం ప్రమాదం తెస్తాడో ఏమో బాబుగారు కాటేసి పాము ఎక్కడుండా కాటేస్తుంది దివాంజీ మన పరువు మనకు ముఖ్యం భుజంగం చెప్పండి బావగా ఆ కిరీటం ఎక్కడ దాచిపెట్టారు ఇంకో జన్మెత్తినా చెప్పను ఎలా చెప్పనో చూస్తాను ఏమైనా చెయ్యి అది వంశానికి మూలధనం ఆడపిల్ల సొత్తు ఆ కిరీటం నీలాంటి భ్రష్టుడి చేతిలో పడ్డానికి వీల్లేదు వంశం వంశం అని ఆడపిల్ల సొత్తు అని ఏడుస్తున్నావు మర్యాదగా కిరీటం ఎక్కడ దాచిపెట్టావు చెప్పకపోతే ఆడపిల్లని చంపేస్తాను నీ వంశాన్ని నిర్వంశం చేసేస్తాను శివాంజీ మీరు ఇక్కడికి రావద్దు పారిపోండి బాబుగారు మీరు నేనేమైపోయినా పర్వాలేదు మన కుటుంబాన్ని ముఖ్యంగా విజయాన్ని కాపాడండి అమ్మా రాజేశ్వరరావు గారు ప్రమాదం ఉంచుకొస్తుందమ్మా ఏంటి దివాంజీ గారు ఏం జరిగింది కిరీటం కోసం భుజంగం బాబుగారిని బంధించి హింస పెడుతున్నాడమ్మా అంతేకాదు ఈ వంశాన్ని నిర్వంశం చేస్తానంటూ పరిగెత్తుకొస్తున్నాడు సోమయ్య మన రఘుబాబు ఎక్కడా పార్వతి మన రాజయ్యడి ఇటు ఆడుకోవడానికి వెళ్ళాయండి అలాగా సరే వాళ్ళిద్దరిని నేను తీసుకొస్తా గానీ మీరు ఈ పాపలను తీసుకుని బయలుదేరండి పార్వతి నువ్వు అమ్మగారి వెంట వెళ్ళు సోమయ్య అయ్యా రామచంద్రబాబు తీసుకుని మీరు ఈ మార్గం గుండె వెళ్ళండి ఈ రహస్య మార్గం ఆ దుర్మార్గులకు ఎవరికీ తెలియదు జాగ్రత్తగా వినండి అడవి దాటిన తర్వాత పెదవాగు అవతల పాడుపడిన దేవాలయం దగ్గర మీరు ఉండండి నేను వచ్చి కలుసుకుంటాను బాబు రాజా
దారి తప్పించుకున్నాము నేను మాత్రం ఇక్కడికి చేరుకోగలిగాను వాళ్ళు ఏమయ్యారో ఏమో తెలియదు దివాన్జీ
ఇప్పుడే పాల సముద్రంలో నుంచి పైకొచ్చిన లక్ష్మీదేవిలా ఉన్నావు. కళ్ళు తెరిచేసరికి నువ్వు ఇలా నవ్వుతూ కనిపించకపోతే నా మనసు మనసులో ఉండదు విజయ. అందుకనేగా రోజు పొద్దునే నిద్రలేస్తున్నాను. ఈ గులాబీ పరిమళంలాగి నీ బ్రతుకు పరవశించాలి. నీ ఆశీర్వాదం ఉండగా నా బ్రతుకేం లోటన్నయ్యా. రానయ్యా, అందరికీ భగవంతుడి ఆశీర్వాదం ఉండాలి. తీసుకో అమ్మా. చూస్తూ బొమ్మలు గీస్తు కూర్చోక త్వరగా తిరిగి రండి. అలాగే. నమస్కారం సార్. రఘువీర్ గారు. ఆచార్య గారు ఎవరు? వీరు అయ్యా, నా పేరు సన్మాన సంపూర్ణయ్య అంటారండి. గోపాల గురయ్య గారి పేరు మీరు వినే ఉంటారు. ఆచార్య గారు మీరు విన్నారా? నా బొంద వినకి. ఈ బిల్డింగ్ కాంట్రాక్ట్ ఇచ్చిన మొదటి రోజుల్లో చిరిగిన సిమెంట్ గోతాలకు మాషికలు వేసి అమ్ముకునేవాడు. ఇప్పుడు గోవింద పట్టలేదండి. మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. అన్నభావంగా సన్మాన సభ పెట్టామండి. తమరు ముఖ్య అతిథిగా పాల్గొని మా కార్యక్రమాన్ని జయప్రదం చెయ్యాలని కోరుకుంటున్నా. ఇంతకు ఆ సన్మాన సభ ఎప్పుడు ఎక్కడ? వచ్చా ఆదివారం సాయంకాలం డింగ్ డాంగ్ హోటల్ ఉంది చూశారు, అందులో ఏర్పాటు చేశామండి. తమరు ఇద్దరూ దయచేయాలని మా మనం. అలాగే వస్తాం. దివాన్జీ నాకు అర్జెంట్ పని ఉంది, వస్తా. హలో. ఎస్ సార్. అలాగే మీరు మీ మనిషిని పంపించండి. ఎక్కడ వాళ్ళు? అక్కడే కదలకండి. సేఫ్టీ వాడు తాళాలు పడితే తీయను. తీయకపోతే నీ కళ్ళదట నీ స్టాఫ్ని కాల్చిపారేస్తాను. తాళాలు అలా విసిరిపారేస్తే కాదు, ఆ నెంబర్లు ఎవరికి తెలుస్తాయి? నువ్వే వచ్చి తలుపుతారు. కమాన్. మన పంట పండిందిరా. అది కోట్ల రూపాయల విలువైన కెరీర్. దాని వారసులు ఎవరూ రాక ఎన్నో ఏళ్లుగా ఇక్కడ పడింది. రేపు ఎవరైనా వచ్చి క్లెయిమ్ చేస్తే మా బ్యాంకే గల్లంతవుతుంది. నేను ప్రతి గుండగా అలాంటి ఘోరం జరగటానికి వీల్లేదు. అదక్కడ పెట్టి లాకర్ మూసేసి ఆ తాళం చేతుల్లో ఇవ్వండి. బ్రతకుండగా ఈ పని జరగకూడదు కదూ. అందుకే పదండ్రా. మమ్మల్ని ఎక్కడికి వెళ్ళమంటారు? మీరు నాతో రావు, అటు వెళ్ళండి. వెనకొచ్చే వాళ్ళని డైవర్ట్ చేయాలి.
नी बासवर चुप चुप ओके आधार दर्वा इंकू तपे దివాంజీ ఇక్కడ చీకట్లో ఏం చేస్తున్నారు ఈ ఇంటి వెలుగే చీకట్లో ప్రయాణం చేస్తున్నప్పుడు నేను చీకట్లో గాక వెలుగులో ఎలా ఉండగలను రఘుబాబు చీకట్లో దాగిన రహస్యాలను చీకట్లోనే ఛేదించాలి దివాంజీ బాబు ఏమటని ఎత్తురు అంత గాయం ఎలా అయింది ఓ ఇంత పెద్ద దెబ్బని నాకు అనిపించలేదు నెత్తుడితో ఒళ్ళంతా తడిసిపోతున్నా నీకు స్పృహ లేదన్నమాట మనసు మరొకరి నెత్తురు చూడాలని పరుగులు తీస్తుంటే మన వంటి మీద నెత్తురు స్పృహ ఎలా తెలుస్తుంది దివాంజి ఒంటి స్పృహ లేకపోయినా ఇంటి స్పృహ అయినా ఉండాలిగా నీకు ఇక్కడ తల్లి ఉంది చెల్లెలు ఉంది ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళ గతి ఏం కావాలి నిజమే దివాంజి కానీ అంతకు మించి నా తండ్రి చావును గూర్చిన ఆవేదన అనుచ్చణం నన్ను ఆవేశపరుస్తున్నది నా తండ్రిని ఇంత దారుణంగా హత్య చేసిన ఆ దుర్మార్గుల్ని పేరు పేరున చంపితే గాని ఈ ఆవేశం ఆరదు ఆందోళన ఆగదు కానీ ఆ దుర్మార్గులు ఎక్కడ ఉన్నారో ఎలా తెలుస్తుంది వాళ్ళని ఎలా గుర్తుపట్టగలం గుర్తించే అవకాశం త్వరలోనే వస్తుంది ఇన్నేళ్ల నా పగ తీరే సూచన ఈ రోజే కనిపించింది ఏది ఏమైనా పగ పగతో చల్లారదు నా మాట విని ప్రతి క్షణం ఈ ప్రాణాలతో చెలగటం మారి భగవంతుడే ఆ దుష్టుల్ని శిక్షిస్తాడు భగవంతుడి మీద భారం వేసి నక్షత్రాలు లెక్క పెడుతూ కూర్చునే అసమర్థుడి కాదు శివరామయ్య గారు మీరు పెద్దవారు మీకన్నా మా కుటుంబానికి కావాల్సిన ఆప్తులు లేరు అయినా మీ మాట కాదంటున్నందుకు నన్ను మన్నించండి ఈ విషయంలో మాత్రం నాకెన్నడూ అడ్డు రావద్దు ప్లీజ్ సరే మార్నింగ్ సార్ మీకోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాం సార్ ఓకే నన్నెదిరించి మొనగాడంటే నాకెంతో ఇష్టం నేనంటే ఎందరికో ఇష్టం రెడ్ లైన్ రీచర్స్ టు రెడ్ లైన్ నీ పేరంటే
మధురసం కోరుకుంటే మరేమి పర్వాలేదు పాదరసం తాగావంటే ప్రాణానికే నష్టం నేనంటే ఎందరికో ఇష్టం నన్నెదిరించే మొనగాడంటే నాకెంతో ఇష్టం నువ్వంటే నాకెంతో ఇష్టం ఇస్ ఇట్ జుజువునలాగే నీ చూపంటే మరి మరే ఇష్టం నువ్వంటే నాకెంతో ఇష్టం రెడ్ లైన్ రెడ్ లైన్ రీచర్స్ టు రెడ్ లైన్ నీ సొగసంటే ఎందరికో నిష అది చూస్తుంటే నాకేమో తమాష ఈ సొగసంటే ఎందరికో నిష అది చూస్తుంటే నాకేమో తమాష నీ పరువు నాగిని అది నీతోనే ఆగని నీ పరువు నాగిని అది నీతోనే ఆగని నేనంటే ఎందరికో ఇష్టం నన్నెదిరించి మొనగాడంటే నాకెంతో ఇష్టం నేనంటే ఎందరికో ఇష్టం సార్ గంగారా వీణ్ణెందుకు షూట్ చేశానో మీకెవ్వరికి అర్థం కాదు అర్థమైన వాడు అడుగో జారుకుంటున్నాడు మౌన గో మౌన బ్రింగ్ హిమ్ గంగారా నీ షర్ట్ లాగి అర్థమైందా వీడు బ్లాక్ క్యాట్ మనిషి ఆ కక్కుర్తి రాసుకల్ని బట్టి మన గుట్టులాగాలని వచ్చాడు చెప్పరా మీ బాస్ అడ్రస్ ఎక్కడ కంగారం చదవడం రాయడం వచ్చా మగవాళ్ళ నాటకం ఆడుతున్నావా కాదు కొట్టకు ఇది నాటకం కాదు వీడు నిజంగా మగవాడి వాడి రహస్యం తెలియకుండా మన రహస్యాలు తెలుసుకోవడానికి వీడిని ఇక్కడికి పంపించాడు ఆ నల్లపిల్లిగాడు వీడిక్కడ చూసింది అక్కడ సైగలతో చెప్పకుండా వీడిని ఎలా పనిష్ చేయాలో ఆలోచించి చెయ్యి ఓకే సార్ బ్లాక్ క్యాట్ యు ఆర్ ఓన్లీ ఎ క్యాట్ ఐ ఆమ్ ఎ లయన్ అక్కడి నుంచి అంతా డ్రైగా ఉంది ఏమీ కలరే లేదని గోల పెట్టావు ఇప్పుడు చూడు రంగురంగులు అంతా రంగురంగులు రా రెయిన్బో రంగులు మొత్తం దిగినాయి రా మొత్తం దిగినాయి ఆ రంగుల్లో అసలు రంగు ఆ గజ్జల గుర్రం రా ఏరా ఏం కూశారు అబ్బే మీ అందాన్ని గురించి వర్ణిస్తున్నాను అంతే వర్ణిస్తున్నావా ఏదమ్మా నీ చేతులతో ఈ చెమ్మ మీద కొట్టు కొట్టాలా నిన్నే
కాలుతే విరిగిపోతుంది. ఇప్పుడు ఎవరి కాలు విరుగుతుందో చూద్దాం. ఏం కూసావు? కదలకండా, ఎవరి కాలు విరుగుతుందో చూద్దాం. థ్యాంక్స్ అండి. నాకేం థ్యాంక్స్ అవసరం లేదు. మీకు అవసరం లేకపోయినా చెప్పడం మా డ్యూటీ, ఎందుకంటే మమ్మల్ని అందరినీ సేవ్ చేశారు గనక. నేను వాళ్ళని కొట్టింది మిమ్మల్ని సేవ్ చేయడానికి కాదు, నా కాళ్ళు తొక్కినందుకు వాళ్ళకి బుద్ధి చెప్పాను. దేవుళ్ళ సమయానికి వచ్చి కాపాడారని మేమంటే దాందే ఉంది, అది నా కర్తవ్యం అంటారని ఎక్స్పెక్ట్ చేశాం. నీ ఎక్స్పెక్టేషన్ రాంగ్ అయిందిగా, ఇక పోండి. అదిగో ఉండొచ్చేసింది. సార్ సార్, కనీసం మీ పేరైనా చెప్పి వెళ్ళండి సార్. ఎందుకు, డైరీలో రాసుకుంటారా? అడ్రస్ తో సహా చెప్తే డైరీలో నోట్ చేసుకుంటాం. అడ్రస్ చెప్పినా మీకు దొరకదు, కానీ పేరు మాత్రం నైట్ కింగ్. నైట్ కింగ్ అంటే రాత్రి రాజా. అయ్యో, ఆ గడ్డం ఆ లక్షణం నైట్ కింగ్ అంట. ఆ లక్షణానికి తోడు మాట కూడా చూడు ఎంత దురుసో. మాట దురుసేనా, మనిషి సోగ్గానే ఉన్నాడే. ఉన్నాడు అయితే సరే. హోటల్ డింగ్ డాంగ్, కృష్ణయ్య స్పీకింగ్. ఎస్, మేనేజర్ కిరసాల కృష్ణయ్య స్పీకింగ్. హాంకాంగ్ గాంగక్ బాతియా. ఎస్, ఎవరు బుల్ హియర్? ఎస్, ఓకే థ్యాంక్స్. ఏం కావాలి? గోంగూర. ఏ తిక్క తిక్కగా ఉందా? ఇది ఏమన్నా కూరగాయలు మార్కెట్ అనుకున్నావా? వచ్చేవాళ్ళు ఎందుకు వస్తారు? మంచి డీలక్స్ ఏసీ రూమ్ కావాలి. సింగిలా డబులా? డబల్ డబుల్. డబ్బులు ఏమన్నా ఉన్నాయా? ఎంత కావాలి? ఐదారిని తీసుకెళ్ళి 102లో దించి ఏసీ ఆన్ చేసి వివరాలన్నీ ఇందులో రాసుకురా, టేబుల్ క్లీన్ చేసిరా. బట్టలు చూస్తే పాతగా ఉన్నాయి, నోట్లు చూస్తే కొత్తగా ఉన్నాయి. ఇతను ఎవరు? మిస్టర్, నేను ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నించావా? ఏమిటి? ఈ హోటల్కి వచ్చే వాళ్ళందరూ ఇంతే, ఎప్పుడు ఎవరు ఎక్కడ పొడి చేస్తారో తెలియదు. హలో మిస్, గివ్ మీ 111-22. హలో, పిల్లి గారు ఉన్నారా? పిల్లి గారా? అదే, బ్లాక్ క్యాట్. మీరెవరు సార్? నైట్ కింగ్ నని చెప్పు. ఉండండి, చెప్తాను. ఎవరో నైట్ కింగ్ అంట మాస్టర్. ఎవడో నైట్ కింగ్? హలో, ఎవరో మాట్లాడేది? నేను ఎరుగున్న కేసా, నన్ను ఎరుగున్న కేసా? ఏ కేసు అయితేనే, వజ్రాల కేసు తీసుకుని రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఊరికి ఉత్తరాన ఉన్న పెద్దగుట్ట దగ్గరకు రా, నీ డైమండ్స్ కొంటాను. పట్టపగలేనా? నీ గుట్టేమి బట్టబయలు కాదులే, అంతగా భయం అయితే మొత్తం లేకుండా నమూనాలు మాత్రం పట్టుకురా. నైట్ కింగ్ అంటావు, పగల బేరం ఏమిటి? బేరం గనక నే పగలు, నేరం అయితే రాత్రి. నేనే బ్లాక్ క్యాట్ నని, నా దగ్గర వజ్రాలు ఉంటాయని నీకెలా తెలుసు? నీ పేరు నీ ఆస్తే కాదు, నీ బతుకు మొత్తం నాకు తెలుసు. నీళ్ళు నువ్వే నవ్వుకుంటున్నావు? నవ్వే వయసు కనుక నవ్వుతోంది. నవ్వా నవ్వా, ఎవరే నీ హీరో? ఎవరో కోటేశ్వరుడు కొడుకై ఉంటాడే. మాకు డబ్బు తక్కువయ్యా, పోనీ ఫారం తెచ్చండా.
ఫారెన్ రిటర్న్ అయితే గొప్ప మరి ఎవరు ఆ మొన్నటి లాంచ్ హీరోనా అతనేలా నీ హీరో అవుతాడు ఆ మాసిన గెడ్డం ఆ డ్రెస్ అబ్బబ్బబ్బ గోలగోలగా ఉన్నాడు గోలగోలగా ఏమీ ఉండడు ఆ గడ్డం తీసేసి మంచి డ్రెస్ వేస్తే ఎలా ఉంటాడో వచ్చి చూసుకోండి మై గాడ్ బ్రహ్మాండంగా హీరోలా ఉన్నాడే నమస్కారం నైట్ కింగ్ గారు ఒంటరిగా వచ్చారే నువ్వు వచ్చావుగా పిల్లి పిల్లల్ని వెంటేసుకొచ్చినట్టు 10 మందిని తోడు తీసుకుని బ్లాక్ క్యాట్ వి మ్యావ్ బ్లాక్ క్యాటే అది మా గూట్లో ముద్దుగా పిలుచుకునే పేరు నేను బయటికి వస్తే మాత్రం నా పేరు రామ్ భరోసా పేరు ఎలా ఏడిస్తేనే ముందు డైమండ్ చూపించాడు కాస్త మర్యాదగా అడిగితే బాగుంటుంది ఆయన పరవాలేదు చూడండి ఎలా మెరిసిపోతున్నాయో ఇవి రాజా రామ్ దులారి ప్యారికి డోరీ ముంజేతి కడియాల రాళ్ళు ఇవి రాణి మేజువాణి ముత్యాలమ్మ గారి ముక్కు పొడకలోని వజ్రపు తునకలు ఇవి చాలా చిన్నవి ఇంత చీప్ క్వాలిటీ కాదు కాస్ట్లీ పెద్ద వస్తువులు కావాలి అవి ఏంటి ఇలాంటివి ఇది కిరీటం వజ్ర కిరీటం ఇలాంటివి పూర్వపు రోజుల్లో మహారాజులకు ఉండేవి అవును ఈ ఫోటో నీకు ఎక్కడి నుంచి వచ్చింది నాకు ఎక్కడి నుంచి వస్తే నీకెందుకు దీని ఒరిజినల్ నువ్వు ఇవ్వగలిగితే చెప్పు రెడీ క్యాష్ ఇస్తాను రెడీ క్యాష్ ఎంత 10 లక్షలు 10 లక్షల ఇప్పుడు నీ దగ్గర ఉందా ఉంది జాగ్రత్త అడుగు ముందుకు కదిలితే మీ బాబు అవుట్ అందరినీ గన్స్ కింద పడేయమని చెప్పు అందులో ఒకరిని మిగతా వాళ్ళందరినీ ఈ తాడుతో కట్టేయమను వెళ్ళి అతన్ని కట్టే ఇప్పుడు చెప్పు శ్రీలింగ బ్యాంక్ లాకర్ నుంచి ఆ వజ్ర కిరీటం దొంగిలించింది ఎవరు దేని మాత్రం కాదు అంత పని మన వల్ల కాదు మన వల్ల ఎవరైనా దొంగతనం చేసి పట్టుకొస్తే అమ్మి పెడతాం కొని పెడతాం బ్రోకరేజ్ అంతే అలాంటప్పుడు నువ్వు దొంగిలించకపోయినా ఎవడు దొంగిలించాడో నీకు తెలుస్తుంది ఎవడు వాడు చాలా గొప్పవాడు డబ్బులోనా దెబ్బలో కూడా అటు పక్కకి వెళ్ళామంటే డేంజర్ నీలాంటి పిరికి పందలకు డేంజర్ ఈ నైట్ కింగ్ కాదు చెప్పు చెప్పనా నీకు అంత ధైర్యం ఉందా ఆ ఉన్నట్టే ఉందిలే వాడికి తగిన జోడియే చెప్తా గాని ఆ బాక్స్ నాకు ఇస్తావా ఇస్తాను చెప్పు రెడ్ లైన్ రెడ్ లైన్ No!
తిరిగి వచ్చిన మేనమామని ఆకాశంలో ఉన్న చందమామని మీ కోసం దిగి వచ్చిన మేనమామని వరస కలుపుకుందామా సరసమాడుకుందామా
ఇప్పటికైనా తెలిసిందా ఈ నైట్ కింగ్ దెబ్బ అంటే ఏమిటో? నాకు తెలియదు అంత. నీ దెబ్బకు దేయం కూడా దరుస్తుంది. నువ్వు ఆ రెడ్ లైన్ బాబోయ్. నీ రెడ్ లైన్ కాదు, నువ్వని ఎవరన్నారా నక్క? నువ్వు ఆ ఎర్రసింహం కాళ్ళ దగ్గర పడుండే కుక్కవి అవునా? అయితే మాత్రం నీకా తెలుసు? చచ్చు ప్రశ్న. నీలాంటి తేలు ఏ చెప్పు కింద ఉంటుందో తెలుసుకోకుండానే నేను నైట్ కింగ్ అయ్యానా? నువ్వు ఇప్పుడే ఆ ఎర్రసింహం దగ్గరికి వెళ్ళి నేను చెప్పమన్న మాటలు చెప్పు. ఇప్పుడా? ఇప్పుడే. దిస్ వెరీ మినిట్. కిరీటం అందునా ఒక వజ్ర కిరీటం. ఉండవలసింది మనుషుల్ని పెంచి పోషించే రాజుల దగ్గర, మనుషుల్ని చంపి పీక్కు తినే నీలాంటి సింహాల దగ్గర, పులుల దగ్గర కాదు. ఆ కిరీటం కోసం నువ్వు చేసిన నేరాన్ని అంగీకరించి జైలుకెళ్తావు, ఈ నైట్ కింగ్ ఎదిరించి చస్తావో తేల్చుకో. రేపు మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు హనుమాన్ల గుట్ట దగ్గర వెయిట్ చేస్తుంటాను అని చెప్పు. అమ్మ బాబోయ్, బాబా కావాలంటే ఇంకా 4 తన్ను బాదు. అంతేగాని ఇప్పుడు ఈ రాయబారాన్ని మాత్రం పంపించొద్దు. ఏ నీకు బ్రతకాలం లేదా? బ్రతుకు మీద ఇంకా ఆశ ఉంది కాబట్టి ఈ టైంగా టైంలో ఆ సింహం కుక్కలు ఇంత మాట చెప్తే ఇంకేమైనా ఉందా? ఒక పంజా దెబ్బతో నా కైలాసాన్ని పంపించేస్తాడు. వెళ్ళి చెప్పకపోతే నిన్ను సింగిల్ షాట్ లో వైకుంఠానికి పంపించేస్తాను. అంతేనా? అంతే. అయితే ఆ తచ్చేదేదో ఆయన చేతిలో తప్పాను. అదిగో నేను చెప్పానా, అన్నయ్య టైం అంటే టైమే. గడియారం 10 కొట్టేసరికి కరెక్ట్ గా వచ్చేస్తాడు. వచ్చేశాను కానీ ఆకలిగా లేదమ్మా. అదేమిటన్నయ్య, నీకు ఇష్టమని గుత్తింకాయ కూర ప్రత్యేకంగా నేనే వండాను. గుత్తింకాయ కూరే అయితే తినేస్తాను. డెలిషియస్. ఆ వచ్చేవాడు ఎవడో కానీ పాప అన్ని కష్టాలు. కూర బాగలేదన్నయ్య. బ్రహ్మాండంగా ఉంది కాబట్టి రేపు మీ ఆయనకి ఇంత రుచిగా వండి పెట్టావనుకో, అతిగా తినేసి పొట్ట పెంచేసి పని పాట మానేసి పట్టి మంచం మీద నిద్రపోతూ ఉంటాడు. సర్లే అన్నయ్య, నువ్వు మరీను. ఎప్పుడు చూసినా విజయ పెళ్లి సంగతే గాని నీ పెళ్లి సంగతి మాట్లాడు మీరకు. ఆ పెళ్లి ప్రసక్తి ఇప్పట్లో తేవద్దని నేను ఎన్నిసార్లు చెప్పాను. ముందు విజయ పెళ్లి చెయ్యాలి. అందం, గుణం, చదువు, సంస్కారం ఉన్నవాడిని ఎన్నిక చెయ్యాలి. ఆ ఆదర్శమైన జంటను చూసి మనందరం. అవును. ఎవరు? అర్జెంట్ గా రెడ్ లైన్ గారితో మాట్లాడాలి సార్. ఎవరితో? అదే రఘువీర్ గారితో. అండి ఫోన్ చేస్తున్నారు, ఇప్పుడు మాట్లాడటం కుదరదు. అర్జెంట్ బాబోయ్, నా ప్రాణం పోతుంది. అది కాదు బాబు, ఇప్పుడు నీకు పర్వాలేదు ఇవ్వండి. హలో. సరే వస్తాను. విజయ నేను ఇప్పుడే వస్తానమ్మా, ఫోన్ చేస్తూ ఉండమ్మా. ఇలాంటి వాళ్ళు నా అనుచరులను ఇంట్లో ఎవరికైనా తెలియచ్చా? తెలియకూడదండి. మంచి చేసినప్పుడు ఎలా ఆదరిస్తానో, తప్పు చేసినప్పుడు మరుక్షణే చంపేస్తానని కూడా నాకు తెలుసా. మరి అర్ధరాత్రి పూట ఎందుకు వచ్చావు? ముక్కు ముఖం తెలియని నా నైట్ కింగ్ చేతులు సచ్చే బదులు మీ చేతిలో చద్దామని వచ్చాను. నైట్ కింగ్? ఇప్పటికిప్పుడే మీతో చెప్పని మాటలు చెప్పపోతే అక్కడికక్కడ చంపేస్తాన్నాడు. ఏమిటి ఆ మాటలు? కిరీటం అందున ఒక వజ్ర కిరీటం. ఉండవలసింది మనుషుల్ని పెంచి పోషించే రాజుల దగ్గర, మనుషుల్ని చంపి పీక్కు తినే ఇలాంటి సింహాల దగ్గర, పులుల దగ్గర కాదు. ఆ కిరీటం కోసం నువ్వు చేసిన నేరం అంగీకరించి జైలుకెళ్తావు, లేక నైట్ కింగ్ ఎదిరించి చస్తావో తేల్చుకో అని చెప్పన్నాడు సార్. రేపు మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు హనుమాన్ గుట్ట దగ్గర వెయిట్ చేస్తుంటానని చెప్పన్నాడు. ఓకే. పురుగును నలిపినట్టు నలిపేస్తా. నన్న విన్నారా? అంతా విన్నాను. వెళ్తున్నారా? తప్పకుండా. ఈ సమయం కోసమే ఎదురు చూస్తున్నా. ఎవడో ఒకడు వజ్ర కిరీటం కోసం వస్తాడని, వాణ్ణి బట్టి నా తండ్రిని చంపిన హంతకులు దొరుకుతారని నాకు తెలుసు. వెళ్తాను, ఒంటరిగానే వెళ్తాను. ఒంటరిగానా? ప్రమాదమేమో. భయపడేవాడికి ప్రతి క్షణము ప్రమాదం. ఒకరికి దడిసి భయం భయంగా 10 కాలాల పాటు ఈడ్చే బ్రతుకు కన్నా పగవాడిని సైతం భయపెట్టే బ్రతుకు 10 క్షణాలైనా చాలు. ఈ గంగారాం లాంటి వాళ్ళను పెంచింది, ఇంతకాలం రహస్య జీవితం గడిపింది, ఎప్పటికప్పుడు చావుకు తెగించింది ఈ సమయం కోసం. నన్ను నిరుత్సాహపరిచే ప్రయత్నం మాత్రం చేయకండి. హలో, పోలీస్ స్టేషన్. ఎస్ఐ జనార్దన్. మీరు రెడ్ లైన్ పేరు విన్నారా? వినటం ఏమిటి? వాడిని పట్టుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తుంటే. కానీ కనీసం అతను ఎవరో కూడా తెలుసుకోలేకపోయారు. ఒక్క రెడ్ లైన్ నే పట్టుకోలేకపోతే ఇంకో నైట్ కింగ్ ని ఎలా పట్టుకోగలరు? నైట్ కింగ్? వాడేవాడు? అతనికంటే ఘనుడు ఆతంట మల్లన్ అన్నట్టు
इधर हेम हेमीले वालिदरू इवाळ मध्याहं सरिग्गा 12 गंटलकि हनुमानुल गुट्ट वेनुक कलुसुकोबोतुन्नारु నమ్మిన బట్టువా కాదు ఈ ఎరసింహం పాలిటి ఎమపట్టుని కాబట్టేనా సింహాన్ని చూచిన జింకలా భయపడి పారిపోయావు భయపడే అలవాటు లేదు పారిపోయే అవసరం రాదు సాహసం నా ఊపిరి ధైర్యం నా ఆయుధం మిస్టర్ ధైర్య సాహసాలంటూ ఎదిరి బలం చూడకుండా ముందుకు దూకితే మిడతల మాడిపోతాం మాడిపోవటం ఓడిపోవటం ఎన్నటికీ జరగదు జయించడమే మన జాతక లక్షణం జాతకాన్ని నమ్ముకుని జయించలేవు ఏది సాధించడానికైనా తెలివి తేట ఉండాలి నువ్వు యుక్తిపరుడు అని నాకు తెలుసు కానీ నా శక్తే నీకు తెలియదు నీ శక్తి లూటీకే గాని నాతో పోటీకి చాలదు పాముకాటు నుంచైనా పిడుగుపాటు నుంచైనా తప్పించుకోగలవేమో గాని ఈ సింహం పంజాదెబ్బ నుంచి మాత్రం తప్పించుకోలేవు నేను తప్పించుకుంటానో సహాయానికి నువ్వు వేషవంగులనైనా రప్పించుకుంటావో చేయి కలిపిన మరుక్షణం తెలుస్తుంది మర్యాదగా వజ్ర కిరీటం ఇచ్చేసి చేసిన నేరానికి శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉండు దుర్యోధనుడి దృష్టిలో అందరూ దుష్టులే నువ్వు నేరస్తుడివి కనుకనే నీ కళ్ళకు నేను నేరస్తుడిగా కనిపిస్తున్నాను నువ్వు వజ్ర కిరీటం కోసం రాయబారం పంపిన తీరులోనే అర్థమైంది నేను వెతుకుతున్న నేరస్తుడివి నువ్వేనని ఇక నీకు నీ ముఠాకు నా చేతిలో సంఘమరణం తప్పదు ఆ సంఘాన్ని నువ్వు చంపలేవు మంచికి పాటుపడేది మనిషికి సహాయపడేది నా సంఘం నిజాన్ని నిరూపించేది అబద్ధాన్ని హతమార్చేది నా సంఘం ఆ సంఘ శత్రువి నువ్వే నా చేతిలో తప్పు చెప్పినా వినకుండా వెళ్ళినందుకు ఈ ప్రమాదం జరిగిందని నేను పశ్చాత్తాపపడుతున్నాను అనుకుంటున్నారా లేదు బాబు నేను చనిపోతానని బాధపడడం లేదు నేను పోయానని తెలిస్తే మా అమ్మ చెల్లెలు ఎంతగా గుండె పగిలిపోతారు అసలు బ్రతుకుతారో లేదు అలా అనుకో బాబు నువ్వు బ్రతుకుతావు నా ప్రాణాలు ధార పోసినా సరే నిన్ను బ్రతికించుకుంటాను లాభం లేదు దివాంజీ నాకు తగిలిన దెబ్బ గుండెల్లో తగిలింది ఆఖరి క్షణం వచ్చేసింది కానీ నా తండ్రి రుణం తీర్చుకోకుండానే వెళ్ళిపోతున్నారు దివాంజీ నేను వెళ్ళిపోయిన తర్వాత ఆ రాక్షసులు మిమ్మల్ని అందరినీ ఏం చేస్తారో ఏమోననే నా బాధ దివాంజీ ఆ కిరీటం ఆ వజ్ర కిరీటం ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా దాచారు చోటు అరే అయ్యో ఏమిటమ్మా ఈ అపశకునం ఏమిటమ్మా
గాలికి ఫోటో పడిపోతే మనిషే పడిపోయినట్టు కంగారు పడతావు. అదేమిటమ్మా, నాకేదో భయంగా ఉంది. అన్నయ్య గురించి భయం ఏమిటమ్మా, యముడితో పోట్లాడైనా తిరిగి వస్తాడు. ఎంకన్నా అమ్మా ఇదిగో ఇది తీసుకెళ్లి ప్రేమ కట్టించి తీసుకురా. నేను పోయానని తెలిస్తే మా అమ్మ చెల్లెలు ఎంతగా గుండె పగిలిపోతారు. అసలు బ్రతుకుతారో లేదో. నేను వెళ్ళిపోయిన తర్వాత ఆ రాక్షసులు మిమ్మల్నందరినీ ఏం చేస్తారో ఏమోననే నా బాధ. జడకేమి చెప్పాలా, పొడిసి పట్టే చేతి ఒడిపెక్కడుందో, నడుమక్కడేనని చెప్పాలా. మసక పడ్డా వేళ మనసెక్కడంటూ నేనే డదతకాల నేను
బది నడగాల నేనే డబత కాల నేన బది నడగాల తెల్ల చీర కట్టి మల్లె పూలు పెట్టి పిల్ల దొస్తుదని అడగాల పిల్ల అడగాల అవ్వాయ్ చూవాయ్ అవ్వాయ్ చూవాయ్ అమ్మాయి పెళ్ళికి కూకు సన్నాయి పాడే కోయిలలున్నాయి ఆడే నెమళ్ళున్నాయి అందాల చందాల అబ్బాయి పెళ్ళికి మంత్రాలున్నాయి పెట్ట మంత్రాలున్నాయి పెళ్ళయ్యింది కనుకనే గంతులు. నీకేం తెలుసు మావా ముసలాడివి, ఆటా పాటా ఉంటేనే చేసుకునే వాళ్ళకి అందం, చూసే వాళ్ళకి ఆనందం. అవతల ముహూర్తానికి టైం అవుతుంది, పొద్దుకు కింద కనపడతలా? పొద్దుకు కింద నీ చూడనే లేదే. చూడు చూడు, వెళ్ళు తొందరగా వెళ్ళు. ఏమిటే పార్వతి, స్వభావం అంటా కూతురు పెళ్లి చేస్తూ అట్ట విచారంగా కూర్చున్నావు? ఏముంది పెళ్లి, ఇవాళ ఆయన ఉంటే కూతుర్ని అల్లుడిని చూసుకుని ఎంత ఆనందపడేవారు. ఇప్పుడు నీ మనసులో ఏమనిపిస్తుంది? ఎట్టు చూసినా నువ్వే, ఈ లోకం అంతా నువ్వే కనిపిస్తున్నావు. నిజంగా? ఆగండి ఆగండి, మళ్ళీ ఏమొచ్చింది? తెలివే, తెలివి తక్కువేం కాదు. ఇప్పుడు రండిరా, మీ డోళ్ళు వాయించేస్తాను. ఆగు, వాళ్ళని కొట్ట. రే, మీరు వెళ్ళిపోండి రా. నిన్న ఇక్కడికి తెప్పించింది నేను రఘుబాబు. ఏంటే రఘుబాబా? ఆడేవాడు. ఇదిగా నా పేరు రామచంద్రుడు. అది ఇంతకు ముందు నీ పేరు, ఇక నుంచి నీ పేరు రఘుబాబు. ఇదిగా ఇంత తిరకాసుగా మాట్లాడకు, సూటిగా చెప్పబోయారని ఇక్కడికి ఎందుకు పట్టుకొచ్చావా? ఇప్పుడు నువ్వు ఒక శవాన్ని బ్రతికించాలి. శవాన్ని బ్రతికించాలా? నేనా? నేనేమైనా మంత్రగండా? బలేవాడివి, నీకేమైనా మతిపోయిందా ఏంటి? రఘుబాబు చనిపోయినప్పుడు నాకు నిజంగానే మతిపోయింది. అతను చనిపోయాడని తెలిస్తే అతని తల్లి చెల్లెలు కూడా గుండె వెగిలి చచ్చిపోతారు, ఆ కుటుంబమే సర్వనాశనం అయిపోతుంది. ఏం చెయ్యాలో తోచక అయోమయ స్థితిలో పడి ఉన్న నాకు నువ్వు ఒక ఆపద్ బాంధవుల్లా కనిపించావు. ఇప్పుడు రఘుబాబు బ్రతికే ఉన్నాడని అందరినీ నమ్మించు. ఎట్లా నమ్మిస్తా? అమావాస్యకి అబ్దుల్ ఖాదర్కి సంబంధం ఏంటి? సంబంధం ఉంది. ఇక నుంచి నువ్వే రఘుబాబులాగా వ్యవహరిస్తావు. బాగుంది భాగవతం. ఎవడో వచ్చి నేనేనమ్మా నీ కొడుకును అంటే ఆ తల్లి నమ్ముతుందా, చెల్లెలు ఒప్పుకుంటుందా? ఆ మాత్రం గుర్తుపడరేంటి? సాధ్యం కాదు. ఎందుకు గుర్తుపట్టలేరో చూపిస్తాను కదా. అలాగే ఉన్నాడే, రూపం మాత్రమే కాదు కంఠస్వరం కూడా ఒకటి. అయితే మటుకు ఆయిలాగా నేనెందుకు నటించాలి? నాకు నిన్నే పెళ్ళయింది, పెళ్ళా ఉంది, నాకు బతుకుంది. ఆ నా బతుకు మానేసి ఆయనలాగా నేనెందుకు బతకాలి? ఆయన తల్లి చెల్లెల గురించి నేనెందుకు ఆలోచించాలి? వాళ్ళు నీకు కూడా తల్లి చెల్లెలే కనుక. నాకు కూడా తల్లి చెల్లెల అంటే? ఈ రఘుబాబు నీకు సోదరు, సొంత అన్న. అన్న? ఏమిటండి ఇదంతా? మీరు చెప్పేది ఇంత అంటే నా తల తిరిగిపోతాను. అసలు మీరెవరు, నాకు అర్థమయ్యేది చెప్పండి. చెప్తాను. మీ కుటుంబ చరిత్ర నీకు పూర్తిగా తెలిస్తే నీ బాధ్యత నీకు అర్థమవుతుంది, నా ప్రయత్నానికి ప్రయోజనం ఉంటుంది. మీది సంపన్నమైన ఒక జమీందారి కుటుంబం, మీ నాన్నగారు చాలా ఉత్తములు. ఒక రోజున అదీ బాబు జరిగింది. అవును, నాకేదో లీలగా గుర్తుకొస్తుంది. ఆ రోజున మీరు మమ్మల్ని అందరినీ పంపించిన తర్వాత
చచ్చిపోయారా పదండి పేడ వదిలేదు ఎవరో జమీందారు బిడ్డలా ఉన్నాడు ఆ శ్రీరామచంద్రమూర్తి దయవల్ల ఈ బిడ్డ నాకు దొరికాడు ఆ దేవుడి ప్రసాదమే నన్ను కొన్నాళ్ల పాటు పెంచింది ఆ గుడి పూజారి పుణ్యం అంటూ నేను చదువు సంచలు నేర్చుకున్నాను పాప ఆయన చనిపోవడంతో ఊరూరు తిరుగుతూ రంగాపురం చేరుకున్నాను అక్కడ సీత పరిచయమైంది అక్కడే ఉండిపోయాను అర్థమైంది బాబు అంతటి కుటుంబంలో పుట్టి బ్రతుకు కోసం ఎంత శ్రమపడ్డావో నాకు బోధపడింది తల్లిదండ్రులకు దూరమై నువ్వు ఎంత తపించిపోయావో అన్న చెల్లెలు గుర్తుకు వస్తే ఎంత అలమటించిపోయావో నేను అర్థం చేసుకోగలను నువ్వు దూరమైనట్టే ఆనాడు నా భార్య బిడ్డలు నాకు దూరమయ్యారు నేను తిరిగి వెళ్ళేసరికి నాకు కనిపించిందల్లా నీ తల్లి గారు చెల్లెలు ఎక్కడ నా తల్లి చెల్లెలు ఎక్కడ వెళ్ళి చూద్దాం పదండి ఇప్పుడు కాదు నువ్వు పూర్తిగా రఘుబాబుగా మారిన తర్వాత పూర్తిగా నేను అట్లాగే ఉన్నాగా రూపము గొంతు మాత్రమే చాలు మాట్లాడే పద్ధతి నడక తీరు ఇతర అలవాట్లతో సహా ఎవరికి ఏ అనుమానం రాకుండా పూర్తిగా నీకు అబ్బాలి అట్టగా అయితే ఒకసారి మా ఊరు వెళ్ళి మా సేత్తో చెప్పొస్తాను నీ భార్యకు కూడా తెలియకూడదని నిన్న ఇలా రహస్యంగా తీసుకొచ్చాను అది సరే తీరా నేను మా అన్నయ్యలాగా మారిపోయిన తర్వాత నా సేత నన్ను కనుక్కోలేకపోతే నిజం చెప్పడానికి నేను ఉన్నాగా మీ మాట నమ్మకపోవచ్చు ఒకవేళ నా మాట నమ్మకపోయినా ఇదిగో ప్రత్యక్ష సాక్ష్యం మీ అన్నయ్య ఉన్నాడుగా ద్రావకాల్లో వేసి భద్రపరుస్తాను ఎందుకు అలా దాయడం రఘుబాబు చనిపోయిన సంగతి మీ తల్లిగారికి చెల్లెలికి తెలియదు ఇలా దాచకపోతే రఘుబాబు ఏమయ్యాడని రేపు మీ అమ్మగారు అడిగితే నాకు సమాధానం లేకుండా పోతుంది మరైతే ఈ నిప్పులాంటి నిజాన్ని ఎంతకాలం గుడ్డెల్లో దాచుకోవాలి ఏ కుటుంబ పరిస్థితుల కారణంగా ఈ వ్యూహాన్ని పనవలసి వచ్చిందో ఆ పరిస్థితులు చక్కబడే వరకు ఈ రహస్యాన్ని రహస్యంగానే ఉంచాలి ఆ తరువాత మీ తల్లిగారికి చెల్లెలికి కాదు ఈ భార్యకు కూడా నిజం చెప్పి తీసుకొద్దు గాని సరే రావణ బ్రహ్మ చనిపోయేప్పుడు లక్ష్మణస్వామి రహస్యాలు తెలుసుకున్నట్టుగా రెడ్ లైన్ చనిపోయేప్పుడు వజ్ర కిరీటం రహస్యం తెలుసుకుందాం అనుకున్నాను కానీ తెలియకుండానే శవం మాయమైపోయింది రఘుబాబు ఈవేళ కూడా రాలేదు ఎక్కడికి వెళ్ళాడో ఏమి ఎక్కడికి వెళ్ళినా ఎన్ని పనులున్నా రాత్రి పదయ్యేసరికి ఇంటికి వచ్చేసేవాడు ఉదయం లేవగాని నా మొహం చూడండి మనసులో మనసు ఉండదని అన్నయ్య ఎందుకు రాలేదో నాకు అర్థం కావడం లేదు అనుకునే ప్రయాణం తగలడంతో రఘుబాబు హఠాత్తుగా వెళ్ళిపోయారు ఎంత అర్జెంట్ పనులున్నా చెప్పకుండా వెళ్ళి అలవాటు అన్నయ్యకి లేదే చెప్పే అవకాశం లేని ప్రయాణం అమ్మా దీనికోసం రఘుబాబు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు మీరేం కంగారు పడకండి రాజేశ్వరదేవి గారు బాబు కొద్ది రోజుల్లోనే వచ్చేస్తారు సీత ఇప్పుడు నీ మనసులో ఏమనిపిస్తుంది ఇటు చూసినా నువ్వే ఈ లోకమంతా నువ్వే కనిపిస్తున్నావు ఈ సిగరెట్ ఒకటి నా ప్రాణాలు తీయడానికి అయినా గుడిలో పెరిగిన ఆడికి సిగరెట్ కాల్చినట్ట కుదురుతుంది అలవాటు చేసుకుంటే అన్నీ కుదురుతాయి ఏం కుదురుతుందో గాని శివరామయ్య గారు అదిగో మళ్ళీ శివరామయ్య గారు కాదు దివాన్జీ అని అవునవును దివాన్జీ ఈ సిగరెట్ వరకైనా నేర్చుకోవాల్సిన ఇంకేమైనా మిగిలి ఉన్నాయా చాలా ఉన్నాయి నేర్చుకోవాల్సినవి అన్ని వరుసగా నేర్పుతాను ఇవేం కంగారు పడదు ఏంటి ఆగిపోయావు అటు చూడమే నైట్ అబ్బా విజయ నువ్వు చెప్పినట్టు చుట్టూ పుట్టు వేస్తే హచ్చు దొరబాబురా ఉన్నాడే మరేమనుకున్నావే విజయ్ సెలక్షన్ మాట్లా పదండి వెళ్ళి పలకరిద్దాం ఆ రాజా వారి భవన అటు కనుక్కుందాం మనం అక్కడికి వెళ్ళడం కాదు ఆయన్నే ఇక్కడికి రప్పిస్తాను ఎట్లా ఓహో మీరా ఎక్కడా దొంగ ఎక్కడేమిటి నువ్వే ఆ దొంగ నేనా నేనేం దోచాను ఏం దోచావో మా విజయన్ అడుగు చెప్తుంది మనమందరం ఉండగా ఎలా చెప్తుంది రండి పోదాం అదండి పోదాం పద ఏమిటి ఏం దోచాను గరానా దొంగలు ఏమైనా దోస్తారు నేను దొంగనని ఎలా ఊహించావు దొంగ కాకపోతే పేరు అడ్రస్ చెప్పడానికి సందేహం ఎందుకు ఓహో రాజా హోటల్ డింగ్డాంగ్ రూమ్ నెంబర్ 102 హోటల్ భోజనం అన్నమాట ఇంటి భోజనం కావాలంటే ఇల్లాలంటూ ఏర్పడాలి కదా ఇంతకీ మీరు గోటకు బ్రహ్మచారుల కర్కోటకు బ్రహ్మచారుల అంటే అంటే దోడు దొరక్క పెళ్లి చేసుకుని వాడు గోటకు బ్రహ్మచారి దొరికినా పెళ్లి చేసుకుని వాడు
కర్కోటక బ్రహ్మచారి. నన్ను చూస్తే ఎలా అనిపిస్తుంది నీకు? కర్కోటకలనే. ఏంటి విజయ ఇంతసేపు ఒప్పుకున్నాడా దొంగతనం చేసినట్టు? నేను చేసినా చేయకపోయినా ఇప్పుడు మీరు నా చేత బలవంతంగా దొంగతనం చేయించేస్తున్నారు. వస్తా. అడ్రస్ చెప్పడా? ఇంకేం మాట్లాడాడు? అబ్బా ఏదో ఒకటి మాట్లాడాడు. పోదా. ఆ పొంద 5 గంట. ఓ కాలేవండి కాలేవండి. తరగా పట్టవమ్మా. ఆ వీటాకు ఏమి రోగం వస్తుందో ఏమిటో దాని పొంద రెండు రోజులకు ఒకసారి ఎగరాము. దాని పొరను కూడా నేనే చేసి చావాలి. జీతం చేసుకోవడానికి మాత్రం 30 తారీఖు కరెక్ట్ గా హాజరు. తిప్పుకుంటూ आश्चर्य इवाड़े चूस्ट मैं चूस्त अदे अदे इन रोजल का चूड ले कदू अंदकनी क प्रत्येक ఇవాళ కొత్త వ్యాపారం ప్రత్యేకంగా మొదలు పెడుతున్నాం కదమ్మా. అవునవును కొత్త వ్యాపారం మొదలు పెడుతున్నాం అందుకని ప్రసాదం. ఏమిటన్నయ్య ఎప్పుడు అలవాట్లేని బొట్టు పెట్టుకుంటున్నావ్? ఆ నాకు బాగా అలవాటే. అదే అదే కొత్తగా అలవాటు చేసుకుంటున్నాను. ఒక దైవభక్తే కదమ్మా మీ ప్రయాణం మూలంగా మీ అన్నయ్య పూర్తిగా మారిపోయాడు. పరజ్ఞానమైపోయింది. అవునచలేమ్మా అసలు జరిగింది ఏంటంటే రఘుబాబు మనకు చాలా అవసరమైన పనులు ఉన్నాయి. ఓ ఫంక్షన్ కూడా వెళ్ళాలి. ఫంక్షన్? ఆ మన ఇద్దరం కలిసి ఒక సన్మాన సభకు వస్తామని మాట ఇచ్చాం. దానికి మీరు ముఖ్య అతిథులు కూడా మర్చిపోయారా? ఓ నేను మర్చిపోయాను. మీరు నరగా కూర్చోడానికి పదండి. వస్తారమ్మా వస్తారమ్మా. శ్రీరామచంద్ర. పిలిచారమ్మా? పిలిచానయ్యా. ఆ భగవంతుడిని పిలిచాను. నిన్ను క్షేమంగా ఇక్కడికి తీసుకురావడమే కాకుండా దైవభక్తిని అభ్యించాడు. అందుకని మనసారా తలిచానయ్యా. వెళదాము. మీదే ఆలస్యం. రెడ్ లైన్ ఎన్నాళ్ళు రాకపోయినా ఇవాళ వస్తే బాగుంది. ఇవాళ వచ్చుంటారేమో. ఈ రోజు హోటల్ డింగ్డాంగ్ లో గోతాల గురవయ్య సన్మాన సభకు ఆయన ముఖ్య అతిథి కదా. కరెక్ట్. మనము ఫంక్షన్ కి వెళ్దాం. ఆ హోటల్ లో మానుకోట మహారాణి ఉజ్జాలు కొట్టేయడానికేనా ప్లాన్ చెప్తాడేమో బాస్. మానుకోట మహారాణి గారు ఉజ్జాలు మూట కట్టుకొచ్చారు. ఈ పూట మీరు వాటిని గుట్టుగా కొట్టుకురావాలరా. ఒకవేళ రెడ్ లైన్ ముఠాకి ఈ సంగతి తెలిసి మాకన్నా ముందు కొట్టుకుపోతే దేవం పోయాక మిగిలినవి కుక్కలరా. వాటికంత తెలివితేటలు ఎక్కడ ఎడుస్తాయి? కాకపోతే పులి మీద పుట్ర నైట్ కింగ్ కూడా అదే హోటల్లో ఉన్నాడు. అది మహారాణి గదికి పై గదిలో. ఇప్పుడు మన ముఖ్య అతిథి గారు ఒక గోతాల గురవయ్య గారు గురించి ప్రసంగిస్తారు. మీరంతా వినాలి. సోదర సోదరీమణులారా, అంటే కన్నల్లారా, చెల్లెళ్ళారా, అక్కల్లారా, తమ్ముళ్ళారా, అత్తల్లారా, మావల్లారా, అందరికీ నమస్కారాలు. ఇప్పుడు ఈ గోపాల గురవయ్య గారికి సన్మానం ఎందుకు? ఈయనేమైనా గుళ్ళు గోపురాలు కట్టించాడా? లేదు. గోతాలు చాలా గొప్పవి. తౌడులో ఇసుక కలిపినా అమ్ముడుపోయినాయి, సిమెంట్ లో బూడిద కలిపినా కొనేశారు. కనుక ఈ సన్మానం గోతాల గురవయ్య గారికి కాదు, ఆయన గోతాల. గోతాల గురవయ్య గారు చైర్మన్ కాగానే
పట్టణంలో ఆలోచించవలసిన ముఖ్యమైన సమస్యలు పందులు. ఆ పందులు పాడు చేసే సందులు, ప్రభుత్వం ఖర్చు పెట్టే వందలు, దాని మూలంగా వచ్చే నిందలు. ఇంతకు మునుపు చైర్మన్ లాగా ఈ బాధ్యతలన్నీ ఎవరికో అప్పచెప్పకుండా ఈ గోతాల గురవయ్య గారే అవసరమైతే మరువేషమైనా వేసుకుని స్వయంగా నడుంకట్టి బాణాగర్ర చేతబట్టి అందిన పందిరల్లా అందినట్టు నా యొక్క పొడిచి పారేయమని మనవి చేసేస్తున్నాను. ఇంకో ముఖ్యమైన మున్సిపాలిటీ వారి సమస్య గోవల. ఈ హోటల్లో దొంగతనం జరిగింది, ఎవరు కదలడానికి వీల్లేదు, అక్కడే కూర్చోండి. రాజా, బాబు మనం ఇక్కడ ఉండకూడదు, వెళ్ళాం రా. అవును అరే, కార్లో ఇంకేదో బాక్స్ పడిపోయింది. ఉంది, మనిషి లేదు. సరే, కావాలంటే తనే వస్తాళ్ళే. నేనే వస్తాననుకున్న దానివి ఇలా వెంటపడ్డావు ఎందుకు? నేనే ఊరికే వెంటపడలేదు, మీ బాక్స్ కారు నుంచి పడిపోతే తీసుకొచ్చాను. ఇదిగో నేను పారేసుకున్నానా? సరే, థ్యాంక్స్. థ్యాంక్స్ మీకు అక్కర్లేదు కానీ మాకు కావాలా? అక్కడే ఉంది విశేషం, మగవాడు సహాయపడితే డ్యూటీ, ఆడది ఏదైనా చేస్తే హెల్ప్, అదే డిఫరెన్స్. అలాగైతే మీ థ్యాంక్స్ అందుకుంటాను. మీ కార్ ఏదో రిపేర్లా ఉంది, నా కార్లో డ్రాప్ చేస్తాను. రండి. నువ్వు లిఫ్ట్ ఇస్తావు, సరే, ఆ తర్వాత నా కార్ ఎవరు తీసుకొస్తారు? చిన్న రిపేరే చేసుకుని వస్తాను, నువ్వు వెళ్ళు. అలాగే. మ్యావ్. గుండు దెబ్బ హార్ట్కు తగిలితే పార్ట్ కూడా మిగలకుండా పోవాలి కదా. మరి ఈ సింహం పూర్తిగా ఎలా బ్రతికొచ్చింది? రెడ్ లైన్ ఇంకా బతికి ఉన్నాడా? గోతాల గురవయ్య సన్మాన సభలో ఉపన్యాసం కూడా దంచాడు, పేరు మాత్రం రఘువే, రూపం చూస్తే రెడ్ లైన్. రఘువీరే రెడ్ లైన్, రెడ్ లైనే రఘువీరా. సింహం బ్రతికొచ్చిందా, చచ్చి బ్రతికిందా? సింహం బ్రతికితే మన పని పడుతుంది. సింహం బ్రతికుంటే కాదురా, నువ్వు బ్రతికుంటే నా కొంప తీస్తా. మాస్టర్, నువ్వు చాలా కష్టపడ్డా, కాకపోతే నేను నీ మూలంగా నష్టపడ్డా. లక్షలు ఖరీదు చేసే వజ్రాలు ఆ నైట్ కింగ్ చేతిలో పడ్డాయిరా. నైట్ కింగ్ చాలా తెలివైన వాడు మాస్టర్. నువ్వు తెలివి తక్కువ అని తేలిపోయింది కనుక నా దగ్గర పనికిరావు. నువ్వు పెద్ద దగ్గరికి వెళ్ళాల్సిందే. మాస్టర్, మాస్టర్, మాస్టర్. Thank you.
ఏమిటనయ్య కూరనలో పెరుగేసుకున్నావు దివాన్ గారు అన్నట్లు నీకు నిజంగానే పరిజ్ఞానం ఎక్కువైపోయింది అవునమ్మా ఏదో మనసులోకి వస్తే నాకు తెలుసులే అన్నయ్య నీ సంగతి నిన్ననే నాకు తెలిసిపోయింది ఏమిటమ్మా ఏం తెలిసింది త్వరలోనే నాకు ఉదిన రాబోతుందని చూసావమ్మా ఉదిన మాట వినేసరికి అన్నయ్య జాస్ అటు వెళ్ళిపోయింది మంచిదేగా లక్ష్మీదేవిలా కోడలు ఇంట్లో అడుగు పెడితే అంతకన్నా ఆనందమే ఉంది నీ కోడలి ఇంట్లో అడుగు పెట్టే అవకాశం ఇప్పట్లో లేదమ్మా మొదటి నుంచి నీ పాట అదేగా ఈ పెళ్లి కంటే ముందు విజయ పెళ్లి జరిపించాలి అని అదే అదే చెల్లి పెళ్లి ముఖ్యం హలో అవును దివాన్ శివరామే మాట్లాడుతున్నాను ఎవరు నేను సార్ గంగారాముని బాబు గారితో అర్జెంటుగా మాట్లాడాలి ఇప్పుడా కుదరదు భోంచేసి సార్ దివాన్ ఆ ఫోన్ ఇలా ఇవ్వండి హలో రఘువీర్ హియర్ గంగారాము సార్ మీకోసం అందరం వెయిట్ చేస్తున్నాం సరే ఫోన్ పెట్టేసేయి అన్నయ్య నేను నా ఫ్రెండ్ సైట్ సీన్కి వెళ్ళాలనుకుంటున్నాను వెళ్ళండి అమ్మా అనుకున్న తర్వాత ఆగేదేముంది మన పథకాలు తీసుకెళ్ళండి థ్యాంక్ యూ దివాన్ జీ నాకు అర్జెంట్ పనింది వెళ్ళొస్తాను రెడ్ లైన్ వెల్కమ్ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ సార్ వెరీ గుడ్ మార్నింగ్ నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను సార్ ఎందుకు ఎన్నాళ్ళ నుంచో మనం ఎదురు చూస్తున్న మానకోట మహారాణి వజ్రాలు మనకు దక్కకుండా పోయింది సార్ మీరే ప్లాన్ చెప్పుకోవడంతో నేను దెబ్బతిన్నా వజ్రాలు ఆ నైట్ కింగ్ కొట్టుకెళ్ళాడు నైట్ కింగ్ ఇదిగో సార్ వాడి ఫోటో కూడా సేకరించారు ఇన్నాళ్ళు మీరు తిరిగి రాకపోవడంతో వాడంతా తేల్చి వస్తానుకున్నా వాడిని ఎందుకు వదిలేశారు సార్ కావాలని కావాలనే ఎస్ వాడు చాలా పెద్ద చెయ్యి పెద్ద గొంతుకు ఉరివేయాలంటే పెద్ద తాడు కావాలి కాస్త టైం పడుతుంది భాగవతం ఓ అన్నయ్య ఎంత కఠినుడు అంత ఉత్తముడు కూడా అన్నమాట ఇదన్నమాట రహస్యం వీడెవడో మీకు తెలుసా తెలుసనుకో తెలిస్తే నన్ను మీరు నా కుటుంబంతో కలిపారు కానీ నా కర్తవ్యాన్ని గురించి చెప్పలేదు వీడి పేరు నైట్ కింగ్ నా అన్నను చంపిన హంతకుడు మీకు తెలిసి కూడా ఈ రహస్యాన్ని నా దగ్గర ఎందుకు దాచిపెట్టారు అవసరాలను బట్టి కొన్ని రహస్యాలు దాచక తప్పదు మీ తండ్రిని చంపిన హంతకులపై రఘుబాబు పగబట్టాడు ఆ పాములతో చెలగాటమే అతని ప్రాణాలను తీసింది ఆ విషయం తెలిస్తే ఎక్కడ నువ్వు కూడా మీ అన్న నడిచిన దారినే నడుస్తావు ఈ వంశానికి మిగిలిన ఒకే ఒక వారసుడవు నిన్ను కూడా ఎక్కడ పోగొట్టుకోవాల్సి వస్తుందన్న భయమే నన్ను చెప్పనివ్వలేదు బాబు ఆ తండ్రి కొడుకును ఆ అన్న తమ్ముణ్ణి ఆ రక్తంలో రక్తాన్ని నాకు మాత్రం పౌరుషం లేదా నాకు మాత్రం వారి రుణం తీసుకోవాల్సిన బాధ్యత లేదా ఉంది బాబు కానీ ఏ దుర్మార్గుల బారి నుండి నా రక్తాన్ని ధారపోసి మీ కుటుంబాన్ని కాపాడాను ఏ పిశాచాలకు దూరంగా ఉండమని అనుక్షణం మీ అన్నగారిని వారిస్తూ వచ్చాను ఆ మృత్యువు పొలిమీరలోకైనా మీరు వెళ్ళడానికి నేను ఒప్పుకోను మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తప్పదు ఏ తండ్రి పగ తీర్చడం కోసం నా అన్న తన ప్రాణాలే త్యాగం చేశాడు ఆ పగ సాధించలేకపోతే నా జన్మకే అర్థం లేదు నా అన్నను చంపిన హంతకుణ్ణి హతమార్చే వరకు నేను నిద్రపోను ఈ వజ్రాలను దొంగల చేతుల్లో పడకుండా కాపాడగలిగాను కానీ ఆ వజ్ర కిరీటం సంగతి అర్థం కావటం లేదు మే కమిన్ సార్ ఎస్ కమిన్ అబ్బా ఇక్కడికెందుకు వచ్చావు అయ్యా తమను చూ చేసుకునంటే చెప్తాను సరేడు రెడ్ లైన్ గారు చెప్పమన్నారు కిరీటం అందున వజ్ర కిరీటం కావాలని ఆశించవలసింది మనుషులను ఆదరించి పోషించే దొరలు మనుషులను హింసించి ప్రాణాలు తీసే నీలాంటి హంతకులు దొంగలు కాదు ఆ కిరీటం కోసం నువ్వు చేసిన నేరం అంగీకరించి జైలుకెళ్తావు ఈ రెడ్ లైన్ ఎదిరించి చస్తావో తేల్చుకో రేపు మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు హనుమానుల గుట్ట వెనక నీ కోసం వెయిట్ చేస్తాను అని చెప్పమన్నాడు
ఉరుగును నలిపినట్టు నలిపేస్తాను. నన్న అన్నయ్య, మనిద్దరం కలిసిమెలిసి పెరగకపోయినా ఒకే రక్తంతో పుట్టాం. నీ తమ్ముణ్ణి పుట్టినందుకు నీ పగ తీర్చడం నా ధర్మం. నీ హత్యను గురించి తెలిసినప్పటి నుంచి బలపన్నే ఉంచాను. ఆ నెత్తురు మరిగిన పులి ఇప్పటికీ వలలో పడబోతున్నది. వాడు నిన్ను ఎంత దారుణంగా చంపాడు, అంతకన్నా ఘోరంగా వాణ్ణి చిత్రవధ చేస్తాను. చూస్తాను, వాడి అంతు చూస్తాను. అన్న తండ్రి కాకపోయినా అంతకు మించి పెంచా. నీ బిడ్డగా పెరిగినందుకు నీ పగ సాధించటం నా కర్తవ్యం. నీ హత్య సమాచారం తెలిసి నేను స్కాట్లాండ్ నుంచి తిరిగి రాగానే వలపన్ని ఉంచాను. ఆ నెత్తురు మరిగిన పులి ఇప్పటికి వలలో పడుతుంది. వాడు నిన్ను ఎంత దారుణంగా చంపాడు, అంతకన్నా ఘోరంగా వాణ్ణి చిత్రవధ చేస్తాను. ఈసారి నీ చావుని నువ్వే కోరుకుని వచ్చావన్నమాట. ఒకసారి చావును జయించిన వాణ్ణి ఇక కోరినా చావు రాదు. ఇప్పుడు నీ చావునై వచ్చాను. ఏముంది ఈ రూయిన్స్ లో? రూయిన్స్ లోనే కథలుండేవి. రాజా ఏ విద్య ఆగమే, మేము వస్తామే. ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. లాభం లేదు, మళ్ళీ తప్పించుకున్నాడు. అభివందనాలు ఒత్తు నిద్ర లేచినట్టు ఆ బొట్టు
బిసమిసలు పసిగట్టి కసిపట్టి బుసగొట్టే పడగత్తు పైటున్న ఆ చీర కట్టు చిగినీల జాకెట్టు సొగసైన లాకెట్టు చిగినీల జాకెట్టు సొగసైన లాకెట్టు విడిచి పెడితే పెట్టున్న మీద ఒట్టు రావచంద్రయ్య అత్తవారే లేదో మీకు తెలుసా? ఇదేనండి. ఇదేనా? ఇదేనండి. ఎవరండి లోపల? ఎవరది? ఆ తలుపు పక్కన దీపం ఉంది, కాస్త వెలిగించండి. నన్ను శివరామయ్య అంటారు. పార్వతి, పార్వతి, ఏమండి ఏమండి, నేను తర్వాత పిలుస్తే కనీసం మంచి నీళ్ళిచ్చే శక్తి కూడా లేకుండా చేశాడు భగవంతుడు. పార్వతి ఊరుకో, పార్వతి ఊరుకో, ఇన్నేళ్ల తరువాత నిన్న స్థితిలో చూడవలసి వస్తుందని ఎన్నడూ అనుకోలేదు. ఇన్నాళ్ళు ఎక్కడున్నారు పార్వతి? ఎలా ప్రతీకారం మీరు? అవును, మన అమ్మాయి సీతేది పార్వతి. నా కడుపున పుట్టింది కదా, నా దురదృష్టమే దాన్ని వెంటాడింది. పెళ్లి చేశాను, పెళ్ళైన మరునాడే అల్లుడు కనిపించకుండా వెళ్ళిపోయాడు. భర్తను వెతుక్కుంటూ అది వెళ్ళింది. నా బిడ్డ బ్రతుకు నా చేతులతోనే చీకటి చేయించావా? ఏమండి ఏమిటి మీరు అనేది? ఏం లేదు పార్వతి, ఎంతకాలం ఎడబాటు అనుభవించిన చివరకు సీతారాములు తప్పక కలుసు. అవునండి, మిమ్మల్ని చూసిన తర్వాత బాగా నమ్మకం వచ్చింది. ఏమండి మన బాబు రాజా ఎలా ఉన్నాడు, ఎక్కడున్నాడు, బాగా చదువుకున్నాడా, వృత్తిలోకి వచ్చాడా? లేదు పార్వతి, ఆ దృష్టానికి కూడా పార్వతి. పార్వతి, ఆ
ఉంది సీత ఏమి సార్ అలా చూస్తున్నారు డబ్బు కోసం ఇలా కారు కింద పడ్డట్టు నటిస్తుంటారులే పదండి సార్ మనకు అవసరం అర్జెంట్ పని ఉంది ఏమండి అలా ఎరగనట్టు వెళ్ళిపోతారేమండి ఏమండి ఏమండి నేనండి మీ అవసరం ఇదిలాగుంది అంతే ఎవడో పట్నం తీసుకొచ్చి వదిలేసిపోయి ఉంటాడు దాంతో పిచ్చేకుంటుంది ఏమండి దెబ్బ బాగా తగిలిందా తగిలింది ఒంటికి కాదు మనసుకు ఇంత బాగా మాట్లాడుతున్నా మరి నిన్ను వాడు పిచ్చిదన్నాడేమిటి భర్త మనసు తెలుసుకోకుండా వెంటబడి ఆడది పిచ్చిదేగా మరి అంటే ఆ కార్లో వెళ్ళటం నీ భర్త కావచ్చు నిన్ను వదిలేసి ఆ పక్కనున్న షోకిలాతో తిరుగుతున్నాడా కావచ్చు 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 అన్నిటికీ కావచ్చేనా ముందేమో గానీ ఇప్పుడు నీకు నిజంగానే పిచ్చి పెట్టినట్టుంది హాస్పిటల్ చేరుస్తాను పద నేను పిచ్చిదాని కాదు నువ్వు పిచ్చిదానివో కాదో హాస్పిటల్ తెలుస్తా పద నేను రాను నన్ను వదిలిపెట్టు నేను పిచ్చిదాని కాదు నన్ను వదిలిపెట్టు నేను పిచ్చిదాని కాదు నన్ను వదిలిపెట్టు నన్ను వదిలిపెట్టు ఎవరో అమ్మాయిని బలవంతంగా తీసుకువెళ్తున్నారు అవును వద్దాన్లా కనిపిస్తున్నా ఒంటరిగా వచ్చావా చూడెవరు రాలేదా కంగారు పడినట్టుంది వివరాలు తర్వాత తెలుసుకోవచ్చులే విజయ పదమ్మా పద కొంచెం పని ఉంది వస్తాను అలా వెతక వెతక ఆయన కనిపించారు నా దురదృష్టం నన్ను ఎరగనట్లే వెళ్ళిపోయారు నీ దురదృష్టం కాదు
కట్టుకున్న భార్యను కర్మకు వదిలేసి విలాసాల కోసం తిరిగి ఆ స్వార్థపరుడి దుర్మార్గం. వాడెవడో నిన్ను బాగా నమ్మించి గుంతుకొచ్చాడు. అసలే పెళ్ళే మోసంగా చేసుకుని ఉంటాడు. కాదండి, మేమిద్దరం కలిసి మెలిసి పెరిగాం, ప్రేమగా తిరిగాం. మా పెళ్లి మోసం కాదు, ఈ పవిత్రమైన తాళి మోసం కాదు. ఆమె మెళ్ళో ఉన్న లాకెట్, చిన్నతనంలో మా నాన్నగారు ఒకే రకమైన లాకెట్లు రెండు చేయించి ఒకటి నా మెళ్ళోను ఒకటి నా చెల్లెల మెళ్ళోను వేశారు. వాటిల్లో మా ఫోటోలు కూడా ఉంటాయి. లేదమ్మా, ఆ లాకెట్ ఒకసారి లైవ్. అమ్మా సీత, నువ్వు నువ్వు నా చెల్లెలు అమ్మా. అంటే అంటే అమ్మ చెప్పే రాజా నాన్నవి నువ్వేనా? నేను నీ అన్నయ్యనేనమ్మా. అన్నయ్య చెల్లెమ్మ. చెల్లెమ్మ అన్నయ్య. రాజా, నీ బాధ్యత ఇంకా ఎక్కువైంది. నీ చెల్లెల జీవితాన్ని చీకటి చేసిన ఆ దుర్మార్గుడికి నువ్వు బుద్ధి చెప్పాలి. అవును, వాడెక్కడో నా సరే వెతికి తీసుకొస్తాను. ఆ చెల్లెల జీవితంలో మళ్ళీ వెలుగు నింపుతాను. సీత. ఏమండి? సీత, సీత, కోపం వచ్చిందా? మరి మీకోసం వెతుక్కుంటూ వస్తే నన్ను చూసి కూడా ఎరగనట్లు వెళ్ళిపోయారు. ఆ సందర్భం వేరు సీత, నీకు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు. నిదానంగా నీకు అన్నీ చెప్తాను. రా రా సీత. వదిలా, పేరు చెప్పకుండానే లోపలికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? అదేం కుదరదు, అన్నయ్య పేరు చెప్పాల్సిందే. చెప్పు. మీరు చెప్పండి. ఆహా, అదేం కుదరదు. లేడీస్ ఫస్ట్, ముందు నువ్వు చెప్పు. మా అన్నయ్య ఎందుకు చెప్తాడు? చెప్పు. కరెక్ట్, నా పేరే చెప్పింది. మా అన్నయ్య చెప్పాడు కాబట్టి నమ్ముతున్నాను. ఇప్పుడు నువ్వు చెప్పు. నువ్వు అడిగినా అడగకపోయినా నేనే చెప్పేస్తాను. సీత. వదిన, ఇక అడుగు. తంగాల శిల్పం కదిలింది నీలో, శృంగార దీపం వెలిగింది నాలో, అనురాగ గీతం పలికింది నీలో, మధురా బృందావని వెలిసింది నాలో, అనురాగ గీతం పలికింది నీలో. నయనాలు నాలోని గగనాలు, నీ నీల నయనాలు నాలోని గగనాలు, నీ చూపులే వలకు సూర్యోదయాలు, నీ పారాణి చరణాలు ముద్దాడు చరణాల, నా పాట పల్లవి నీలేత పెదవి, కవితలో నే కల్పనై, నీ యువతకే ఆలాపనై, నీ
శిల్పం కదిలింది నీలో శృంగార దీపం వెలిగింది నాలో హంపి శిల్పాల నాట్యాలు నీ వంపులో హంపి శిల్పాల నాట్యాలు నా వయసులో కలికి చంద్రతపాలు నీరే రాణి కిరణాలు తారాడు తరుణాన ప్రతిరేయి పున్నమి పులకింత నీవే శిల్పం కదిలింది నీలో శృంగార దీపం వెలిగింది నాలో అందాల శిల్పం కదిలింది నీలో ఆ బ్రతుకునే భ్రమగా మార్చుకుంటా ఏమిటిది బాబు ఒంటరిగా చీకట్లో కూర్చున్నావే కంటి వెలుగే చీకటి బ్రతుకే భారమైపోతే చీకట్లో గాక వెలుతుర్లో ఎలా ఉంటాను దేవాంజి ఏమిటి బాబు ఏం జరిగింది ఇంకేం జరగాలి అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యే కనిపిస్తే ఆమెను పలకరించడానికి కూడా అవకాశం లేకపోయింది ఎన్నో రోజుల తర్వాత నేను కల్పించాలని కొండంత ఆశతో వస్తే దగ్గరకు తీసుకుని కన్నీరు తుడవలసిన నేను దాని జీవితాన్నే కన్నీరుగా మార్చి వచ్చేశాను ఏమనుకుందో తన మనసే విరిగిందో హృదయమే పగిలిందో కారు వెనకాల పరిగెత్తుతూ ఏమండి ఏమండి అని పిలుస్తుంటే ఒక్కొక్క పిలుపు ఒక్కొక్క సమ్మిడ దెబ్బలాగా నా గుండెను పిండి చేసింది దివాంజీ ఎందుకు సీతకు ఎందుకు ఆ శిక్ష ఆమె చేసిన పాపం ఏమిటి నన్ను పెళ్లి చేసుకోవడమేనా కాదు బాబు ఈ దౌర్భాగ్యుడికి కూతురుగా పుట్టడం ఏమిటండి ఏమిటి మీద అనేది అవును బాబు చనిపోతూ చనిపోతూ నా భార్య పార్వతి చెప్తే తెలిసింది సీత నా కూతురేనని నిన్ను వెతుక్కుంటూ తను ఇక్కడికే వచ్చిందని పార్వతత్తయ్య చనిపోయిందా ఈ బ్రతుకులో దుఃఖాన్ని దురదృష్టాన్ని నాకు మిగిల్చి తను వెళ్ళిపోయింది ఏమంటూ మీ ఇద్దరికి ఎడబాటు కల్పించాను ఆ భగవంతుడు శాశ్వతంగానే మమ్మల్ని దూరం చేశాడు ఇప్పుడు నా బిడ్డ ఎక్కడుందో ఏ కష్టాలు పడుతుందో బాబు నా బిడ్డ ఈ ప్రపంచంలో ఎక్కడున్నా సరే గాలించి తీసుకొస్తాను మీ ఇద్దరిని ఒకటి చేస్తాను హలో లిలీ ఏమిటి పెయింటింగ్స్ చూస్తున్నావా లేదు సార్ బుక్స్ మీద దుమ్ముంటే దులుపుతున్నావు కదూ గుడ్ గుడ్ వస్తాను సార్ మనం పొరపడినా మన మోనా పొరపడదు డెఫినెట్ గా అతను రెడ్ లైన్ కాడు మొదటి నుంచి నాకు అదే అనుమానంగా ఉంది అసలు నా లెక్క ప్రకారం రెడ్ లైన్ బ్రతుకుంటానికి వీల్లేదు అది సరే
తన రహస్యం మనకు తెలిసిందని అతను అర్థం చేసుకునే లోపలే మనం ఆ కిరీటాన్ని చేజిక్కించుకోవాలి. ఈ రాత్రికే కొట్టేద్దాం. జై పరమేశ్వర అంటూ ఏ పరదేశానికి వచ్చేద్దాం. రాత్రి దాకా ఆగితే ప్రమాదం. ఆ లోపలే చార్మినార్ నుంచి మరో మీనార్కి మారిపోవచ్చు. పట్ట పగలే పని పూర్తవ్వాలి. ఎట్లా? జనం కళ్ళు కప్పే ప్లాన్ నేను వేస్తానుగా. అరే చూడండి బాయ, తమాషా చూడండి బాయ, ఆదా చూస్తే ఖుషి కావాలి, కండ్లిలా నిషా రావాలి, దిగ మీద నడక, గాలిలో నడక, ఎగిరిపోతాది సిల్క్. అరే చూడండి బాయ. అరే వీడెవరా మధ్యలో? అరే పిల్లా కంటే ముందు పిల్లగాడు వచ్చిండు. చూడండి బాయ తమాషా. ఇప్పుడు చూడండి తమాషా, ఒంటి కాలు మీద నడుస్తాడు. చార్మినారు కాడ మోగిల్ది డోలు దెబ్బ, గోలుకొండ అదిరి పెట్టింది గావు బొబ్బ. హాయ్ సబాష్. చార్మినారు కాడ మోగిల్ది డోలు దెబ్బ, గోలుకొండ అదిరి పెట్టింది గావు బొబ్బ. చార్మినారు కాడ మోగిల్ది డోలు దెబ్బ, గోలుకొండ అదిరి పెట్టింది గావు బొబ్బ. హే రబ్బా మనకు సరమామూలు, ఎవరికి వారే హే మహేవీలు, ఎవరికి వారే హే మహేవీలు. చార్మినారు కాడ మోగిల్ది డోలు దెబ్బ, గోలుకొండ అదిరి పెట్టింది గావు బొబ్బ. హే రబ్బా మనకు సరమామూలు, ఎవరికి వారే హే మహేవీలు, ఎవరికి వారే హే మహేవీలు. మగత కొరలు కమ్ముతుంటే, తమోళ్ళు మరచి అడమగా ఊగుతుంటే, పట పగలైనా కోటి చుక్కలు పొడిపిస్తాను, పట పగలైనా కోటి చుక్కలు పొడిపిస్తాను. చుక్కలు కనబడకుండా చక్క మడ్డు వేస్తాను. రబ్బా మనకు సరమహములు, చార్మినారు కాడ మోగిల్ది డోలు దెబ్బ, గోలుకొండ అదిరి పెట్టింది గావు బొబ్బ. రబ్బా మనకు సరమహములు, ఎవరికి వారే హే మహేవీలు, ఎవరికి వారే హే మహేవీలు. మబ్బుల్లో కోట ఉంటే, కోటకే కొమ్ములుంటే, ఆ కొమ్ముల్లో ముత్యాల గూడుంటే, ఆ గూటిలో వజ్రాల చిలకుంటే, అది పట్టుకుందామని పై పై కెగబాకితే చిలక ఎగిరిపోతుంది, చెయ్యి మిగిలిపోతుంది. రబ్బా మనకు సరమహములు, ఎవరికి వారే హే మహేవీలు, ఎవరికి వారే హే మహేవీలు.
నారు కాడ మోగిరు తిడోరు దెబ్బ కోలు కొంట అదిపి పెట్టింది కావు బొబ్బ రబ్బ మనకు సరమహములు ఎవరికి వారే మహేవీలు ఎవరికి వారే మహేవీలు అడుగో ఎక్కుతున్నాడు పైకెక్కుతున్నాడు చూడండి బాగా చూడండి ఎక్కలేక దారుతున్నాడు దారిరా ఎక్కుతున్నాడు చూడండి బాగా చూడండి ఎక్కినా చిలక చిక్కేనా ప్రతంజడ్డా ఫలం దక్కేనా బాగా చూడండి చూడండి ఇదిగోరా కిరీటం వజ్ర కిరీటం కోట్ల రూపాయల ఖరీదు చేసే కిరీటం కొట్టేశావురా ఎంత కొట్టేశారు మాస్టర్ కొట్టావురా దెబ్బ గోల్కొండ అబ్బా చార్మినార్ జబ్బ నైట్ కింగ్ ని కంగు తిరిపించాం నకిలీ సింహాన్ని గిరికి కొట్టించాం ఎవరిని గిరికి కొట్టించారా ఫాదర్ ఇదిగో కిరీటం కోట కొట్టి కొండగోల చేసిన నీకు దొరకని కిరీటం నీ ఏడు తరాల కొడుకులు తిన్న తరగని కిరీటం పట్టుకో తల మీద పెట్టుకో కొడుకు అంటే నువ్వేరా కొడుకు ఒక్కడి పుట్టిన వండర్ఫుల్ గా పుట్టావు వండర్ఫుల్ గా వండర్ఫుల్ కాదురా కొడుక వండర్ఫుల్ ఏ పుట్టావు ఇది నకిలీ కిరీటం నరికేస్తాను ఆ నకిలీ సింహం గొంతు కొరికేస్తాను సార్ దీన్ని మళ్ళీ లిల్లీ మనల్ని అనుమానించానంటావా ఏమో అనుమానం ఉన్నట్టు ఉంది లేనట్టు ఉంది ఏమిటి రాజా ఎక్కడికి వెళ్దామన్నా ఖాళీ లేదంటావు ఎప్పుడు బిజీయేనా బిజీగా ఉండటమే మంచిది ఖాళీగా కూర్చుంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి ఎందుకు వస్తాయి నేను ఇప్పుడు ఖాళీగానే ఉన్నాను నిన్ను గురించి తప్ప వేరే ఆలోచనే లేదు అది సరే గాని నువ్వు ఒకసారి మా ఇంటికి రాకూడదు నిన్ను చూస్తే మా అన్నయ్య ఎంత ఆనందపడతాడో తెలుసా ఎందుకో అంత ఆనందం ఎందుకంటే ఎలాంటి లక్షణాలు గల భర్త నాకు రావాలని మా అన్నయ్య ఎప్పుడు అంటుంటాడో అలాంటి లక్షణాలన్నీ నీలో ఉన్నాయి అందం గుణం చదువు సంస్కారం ఎవరమ్మా అన్నయ్య మరి మరేమో నేను విన్నానులే అమ్మా ఎందుకు అలా కంగారు పడతావు నీ ఇష్టం ఎప్పుడన్నా ఈ అన్నయ్య కాదన్నాడా నీ జీవిత భాగస్వామిని ఎన్నుకోవడంలో నువ్వు పొరపాటు చేస్తావని నేను ఎప్పుడు అనుకోవడదు ఆయన పేరు ఊరు అడ్రస్సు ఇప్పుడు అక్కర్లేదు ఆయన తీసుకొచ్చి పరిచయం చేయి మేమందరం ఆనందిస్తాం నా పుట్టినరోజుకి ఇన్వైట్ చేస్తాను గుడ్ వెరీ గుడ్ అన్నయ్య నువ్వురా నేనెందుకులే అమ్మా నా గురించి కూడా నువ్వే ప్రార్థిస్తావుగా నాకు అవతల అర్జెంట్ పని ఉంది తిరిగి వచ్చేలోగా పూజ పూర్తి చేసుకుని ఉండు సరే అమ్మా విజయ నువ్వు దైవ దర్శనం చేసుకుని తిరిగి వచ్చే లోపల నేను దిగి కారు పంపిస్తాను అలాగే అదవాయ్ మీ పేరేమిటమ్మా సీత మీ వారి పేరు స్వామి వారి పేరే సీతా సమేత రామచంద్ర పరబ్రహ్మణే నమః సీత ఓ మీరా తీసుకో స్వామివారి పేరే కదమ్మా ఏమైనా ఆచూకీ దొరికిందా నా మీద ఇంకా దేవుడికి దయ కలగలేదు
రా సీత. అమ్మా, నా ఫ్రెండ్ సీత అని చెప్పానే ఈ అమ్మాయి. నమస్కారం. మీరు మాట్లాడుతూ ఉండండి అమ్మా, నేను కాఫీ తీసుకొస్తాను. కూర్చో సీత. హలో, ఎవరు? అన్నయ్య ఎప్పుడు వస్తాడో తెలియదండి. అలాగే ఈ ఫోటో ఇక్కడ. ఏమిటి సీత, మా అన్నయ్య రఘువీర్ ఫోటోను అంత విచిత్రంగా చూస్తున్నాం? ముఖం చూస్తే అమాయకంగా ఉంది, దుస్తులు చూస్తే దర్పంగా ఉన్నాయి. అందుకని డ్రెస్సును బట్టి మా అన్నయ్యని ఏమర్థం చేసుకోగలవు సీత. మా అన్నయ్య మనసు చాలా గొప్పది. ఏమో, గొప్పవాళ్ల మనసులు ఎలా ఉంటాయో నాకేం తెలుసు విజయ. నేను పల్లెటూరు తన్ని. గొప్పవాళ్ల మనసులంటూ వేరే ఉండవు సీత. ఎవరికైనా మనసులో గొప్పతనం ఉంటుంది. కావచ్చు, కానీ చెడు మనసు మంచితనాన్ని ఎలా పోగొడుతుందో అలాగే గొప్పతనం మంచి మనసును కూడా మార్చొచ్చు కదా. అది మామూలు మనుషులు. మా అన్నయ్య రఘువీరు మామూలు మనిషి కాదు. నేనంటే ఎంత ప్రేమో తెలుసా? నా పెళ్ళయ్యేదాకా తను పెళ్లే చేసుకుని అన్నాడు. అంటే మీ అన్నయ్యకి ఇంకా పెళ్లి కాలేదా? చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నారా, లేక ఏదైనా పరదేశం నుంచి వచ్చారా? నా బిడ్డ ఏ పరదేశం వెళ్ళలేదమ్మా. చిన్నప్పటి నుంచి మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళలేదు. ఇదిగోమ్మా సీత, కాఫీ తీసుకోమ్మా. వద్దండి, నా కొంట్లో ఏమీ బాగోలేదు, ఇంటికి వెళ్తాను. ఏమిటి సీత, ఏమిటంత అర్జెంటు? అన్నయ్య నా కోసం అక్కడ ఎదురు చూస్తూ ఉంటాడు, వస్తాను. సీత, గుడి దగ్గర ఉండకుండా ఎక్కడికి వెళ్ళావమ్మా? నా దేవుణ్ణి చూపించమని ప్రార్థిస్తే ఆ దేవుడు ఆయన నీడను చూపించాడన్నయ్య. నీడను బట్టే నిజం తెలుసుకోవచ్చు. అసలు ఏం జరిగిందమ్మా, అతను ఎక్కడున్నాడు? అందని అంతస్తులో సిరి సంపదల మధ్య మహారాజులా వెలిగిపోతున్నాడు. ఇప్పుడు ఆయన రాణి రాజేశ్వరి దేవి గారి కొడుకట. నా కాబోయే వదిన నీ విజయ అతని చెల్లెలట. వాళ్ళింట్లోనే ఆయన ఫోటో చూశాను. విజయ అన్న రఘుబాబు కదా? పేరు వేరేనా, అదే రూపం, అవే కళ్ళు. ఆ కళ్ళే నన్ను మోసం చేసేయో, నా మనసు నన్ను మోసం చేసిందో, అంతా అయోమయం. కళ ఏదో కళ్ళ ఏదో తెలియని పరిస్థితుల్లో వచ్చేసాను అన్నయ్య, వచ్చేసాను. గుండెను రాయి చేసుకోవటం కాదమ్మా, రాయినే గుండెగా మార్చుకుంటే తప్ప బ్రతుకును సాధించలేం. బాధపడకమ్మా, నేడ ఏదో నిజమేదో తెలుస్తాను, నిన్ను నీ భర్త దగ్గరికి చేరుస్తాను. హ్యాపీ బర్త్డే విజయ. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే విజయ. థ్యాంక్ యూ. రాజా, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. కమాన్ రాజా, మా అన్నయ్యకి పరిచయం చేస్తాను. అన్నయ్య, ఇతనే రాజా. రాజా, మా అన్నయ్య. నమస్తే. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. ఇదిగోనమ్మా నీ బర్త్డే ప్రెజెంట్. ఆహా, యువరాణిలా ఉన్నావు విజయ. కోట్ల విలువ చేసే వజ్ర కిరీటం. ఆ కిరీటం విలువ దాని వజ్రాలలో లేదు, దానిలో పొదిగిన ఆప్యాయతలో ఉంది. ఏదైనా నీ అభిమానమే కదన్నయ్య, నన్ను దీవించు. ప్రేమించింది జాబులి సల్లని దేవుడని, పున్నమి వెన్నెల
రాత్రే నిలిచింది జావులి చల్లని దేవుడని ఆ చల్లని జావులి నల్లని రాహువు ఎన్నటికీ కాకూడదని దీవిస్తున్న వెన్నెలని దీవిస్తున్న వెన్నెలని పున్నమి వెన్నెల ప్రేమించింది జాబిలి చల్లని దేవుడని ఆ చల్లని జాబిలి నల్లని రాహువు అయినాడొక పున్నమి నాడు ఆ చల్లని జాబిలి నల్లని రాహువు అయినాడొక పున్నమి నాడు ఆదివెన ఎవరిదని ఆదివెన ఎవరిదని పున్నమి వెన్నెల ప్రేమించింది జాబిలి చల్లని దేవుడని తారలు పొదిగిన కిరీటానికై దాగి ఉన్నదొక త్రాసు తారలు పొదిగిన కిరీటానికై దాగి ఉన్నదొక త్రాసు ఆ త్రాసు పడగ తన నీడని నమ్మే పసిపాపను కాచేదెవరు మసి పూసిన మనసుతో చూస్తే తెలుపే నలుపుగా కనపడుతుంది జాబిలి రాహువు పోరాటంలో వెన్నెల వలపే బలి అవుతుంది వెన్నెల వలపే బలి అవుతుంది పున్నమి వెన్నెల ప్రేమించింది జాబిలి చల్లని దేవుడని రవినే మింగిన రాక్షస రాహు వెన్నెల చెలి కాడవుతాడా రవినే మింగిన రాక్షస రాహు వెన్నెల చెలి కాడవుతాడా కాటేసే కరినాగు కోరలో గగలం కాక పాలుతుదా వెన్నెల బ్రతుకును చీకటి చేసిన అమావాస్యకు హృదయముదా వెన్నెల బ్రతుకును చీకటి చేసిన అమావాస్యకు హృదయముదా చీకటి ముసుగున చేసే మోసం పగటి వెలుగులో బద్దలు కాదా నా కిరీటాన్ని ఎవరో లాగేశారన్నయ్య ఎవరో కాదు వాడే ఆ రాజాయే రాజా ఇంకెక్కడి రాజా కిరీటం తీసుకుని ఎప్పుడో పారిపోయాడు అన్నయ్య అవునమ్మా వాడు ఇక్కడికి నీకోసం రాలేదు ఆ వజ్ర కిరీటం కోసమే వచ్చాడు వాడసలు ఆ కిరీటం కోసమే నేను ఇంతకాలం ప్రేమిస్తున్నట్టు నటించాడు పచ్చి దొంగ కాదన్నయ్య ఆయన అలాంటి వారు కాదు నాకు తెలుసు నీకేం తెలుసమ్మా అభం శుభం ఎరుగని అమాయకురాలి వాడి అంతు నేను తెలుస్తాను
ఇదిగో మాస్టర్ కిరీటం వండర్ఫుల్ గంగారావు వండర్ఫుల్ ఫ్రెండ్ అంటే నువ్వే ఫాదర్ ఇదిగో ఒరిజినల్ తెప్పించేశాను ఇప్పుడు చెప్పు నేనే కొడుకున్నా వండర్ఫుల్ రా వండర్ఫుల్ మళ్ళీ ఆ సింహం దీని జోలికి రాకుండా జాగ్రత్త పడు జాగ్రత్త ఏముంది రేపీ పాటికి జాయ్ పరమేశ్వర ఆ నైఫింగ్ అసాధ్యుడు దీనికోసం కాచుకొని ఉంటాడు వాడికి మన మీద అనుమానం ఏమీ రాదు మొదట్లోనే బ్రూడ్ ఇచ్చేశాను కదా తెలింగ బ్యాంక్ లాకర్ నుంచి కిరీటం కొట్టేసింది నేనే అయినా అది రెడ్ లైన్ అని చెప్తే నమ్మేశాడు కదా ఫాదర్ ఏమిటలా చూస్తా ఆ కిరీటం దాచేయి దాస్తాను రా దాస్తాను ఈ కిరీటం దారుడు ఒకడు ఉన్నాడుగా వాడే రాజా రంగప్రసాద్ గారు ఆ ముసలాడికి ఒక్కసారి చూపించి మరీ దాస్తాను ఆడపిల్ల సొత్తట గారు అయ్యా రాజా రంగప్రసాద్ గారు ఇదిగో తమ వంశానికి మూలధనం ఆడపిల్ల సొత్తు ఇది నీకెట్లా దొరికింది ఎక్కడుందో ఎవరు చెప్పారు నువ్వే నేనా నువ్వు కొట్టినా చంపినా నేను చెప్పలేదు కదరా కానీ కలవరింతలు లాకర్ నంబర్ తో సహా చెప్పేశావు దూర్మార్గ కూడా ఇప్పుడు నేను ఏం చేస్తావు పిచ్చి బావగారు ఇందులోని ఒక్కొక్క రాయి నమ్ముకుంటే ఒక్కొక్క సంవత్సరం కేలీ విలాసంగా గడిచిపోతుంది నేను నా కొడుకు ఫోరన్ వెళ్ళిపోతావు ఆడపిల్ల సొత్తక సొత్తు మర్యాద అడిగితే ఇచ్చాడా నేను నా కొడుకు ఫారెన్ వెళ్ళిపోటమే ఫారెన్ ఎన్నాళ్ళకు నా సొంతమైంది ఈ వజ్ర కిరీటం నాకు తెలుసు నువ్వు ఇక్కడికి కిరీటంతో సహా వస్తావని నాకు తెలుసు నువ్వు కిరీటం కోసమే నన్ను నీడలా వెంటాడతావని వెంటాడక నీలాంటి దొంగకు తోడుగా వస్తారా దొంగ ఎవరో దొర ఎవరో తెలుసుకోగల పరిస్థితిలో నువ్వు లేవు ఓహో బర్త్డే ఫంక్షన్కి అతిథిగా వచ్చి కిరీటం ఎత్తుకురావడం దొరతనమా ప్రేమ నటించి ఒక గొప్పింటి పిల్లని మోసగించడం దొరతనమా మోసానికి నువ్వు మొనగాడివి ప్రేమ నటించడం నీకు చేతనైనంత గొప్పగా ఎవ్వరికీ చేత కాదు ఆ మాత్రం చేతకాకుండానే విజయం ఆకర్షించావా ఆ అమాయకురాలు చుట్టూ అబద్ధపు వలపన్నావా నీ దొంగ బ్రతుకును దాచిపెట్టి దొరలా నమ్మించావు దొంగ బ్రతుకు దాచిపెట్టి దొరలా నమ్మించింది నేను కాదు నువ్వు లేనిది ఉన్నట్టు భ్రమింపజేసి విజయ్ చుట్టూ అబద్ధాల వల పన్నింది నువ్వు అర్థం లేకుండా మాట్లాడు విజయ నా చెల్లెలు నా ప్రాణానికి ప్రాణం సొంత చెల్లెలికి అబద్ధాలు చెప్పి నమ్మించవలసిన అవసరం నాకు లేదు విజయ్ నీ సొంత చెల్లెలా ప్రాణానికి ప్రాణమా ఎవరిని మోసం చేస్తావు ఎన్నాళ్ళు మోసం చేస్తావు నువ్వు రెడ్ లైన్ వి కాదు రఘుబాబు అంతకన్నా కాదు అన్నయ్య రఘు రఘు కాడు మీరనుకున్నట్టు ఇతను మీ కుమారుడు రఘుబాబు కాడు డబ్బు కక్కుర్తితో భోగభాగ్యాల మీద మోజుతో అతని అడుగులో అడుగు వేస్తున్న ఒక వేషధారి నన్ను ఇరుకున పెట్టి నీ నేరం తప్పించుకుందామనుకుంటున్నావా నువ్వే దొంగవని నిరూపించడానికి ప్రత్యక్ష సాక్ష్యం కిరీటం ఉంది నేను రఘుని కాదనడానికి నీ దగ్గర ఏం ఆధారం ఉంది ఆధారం లేకుండా మాట్లాడను నిరూపణకు సాధ్యం కాని ఆరోపణ చేయను నువ్వు రఘుబాబు కాదనటానికి సాక్ష్యం అగ్నిసాక్షిగా పెళ్ళాడిన నీ ధర్మపత్ని నువ్వు సిరి సంపదల కోసమే ఇక్కడికి చేరావనటానికి రుజువు పెళ్ళైన మరునాడే భార్యని వదిలేసి వచ్చిన నీ ద్రోహ బుద్ధి ఏమిటి బాబు
ఏమిటి బాడైతే నీకు అసరుకునే బాడివి ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకోవడం ఏమిటి ఆ భార్యను అర్థంతరంగా విడిచిపెట్టడం ఏమిటి అసలు నువ్వు రఘుబాబువే కాదంటున్నారు ఏమిటి ఇదంతా నాకే అయోమయంగా ఉంది బాబు చెప్పన్నయ్యా ఇదంతా ఒట్టి నీలాపలిందా కట్టు కదా అని చెప్పు నువ్వు నా అన్నయ్యవు కాదనే ఒక్క మాట చాలన్నయ్యా నా గుండె పగిలిపోవడానికి మా బతుకులు చీకటైపోవడానికి చెప్పన్నయ్యా నువ్వు నిద్ర లేవగానే ఈ చెల్లెలు మోహన్ చూడందే కళ్ళు తెరవు నువ్వు ఇన్నాళ్ళు మా కళ్ళు కప్పావనే మాట అబద్ధమని చెప్పన్నయ్యా నువ్వు నా అన్నయ్యవేనని చెప్పన్నయ్యా చెప్పు చెప్పు నేను నీ అన్నయ్యనేనమ్మా ఈ చెల్లెలి కంట్లో నలుసుపడినా భరించలేని నీ అన్నయ్యనేనమ్మా అన్నయ్య ఎలా అయ్యావు చనిపోయిన రఘుబాబు మళ్ళీ బ్రతికొచ్చావా లేక సీతభర్త రామచంద్రుడు కనుక ఇలా అవతారం ఎత్తావా అవును రఘుబాబు చనిపోయిన మాట నిజమే ఇతను అవతారం ఎత్తిన మాట నిజం అయినా విజయకు ఇతను అన్నయ్య శివాజీ నిజం బయట పెట్టవలసిన సమయం వచ్చింది బాబు రాజేశ్వరీదేవి ఆ దురదృష్ట ప్రోజన తప్పిపోయిన నీ రెండవ కుమారుడు రామచంద్రబాబు ఇతనేనమ్మా రఘుబాబు చనిపోయిన సంగతి తెలిస్తే విరోధులు మన కుటుంబాన్ని ఏం చేస్తారో అని నేను భయపడుతున్న సందర్భంలో ఈ రామచంద్రబాబు నాకు తటస్థపడ్డాడు పెళ్ళైన మరునాడే కనీసం అతని భార్యకైనా తెలియకుండా తీసుకొచ్చాను నేనే ఈ అవతారం ఎత్తించాను ఉన్నదనుకున్న కన్ను పోయింది లేదనుకున్న కన్ను వచ్చింది అమ్మా ఎప్పుడు ఒంటి కంటితో బ్రతికే అదృష్టానికే నోచుకున్నాను అన్నయ్య ఇంతకీ నా వదిన ఎక్కడ బాబు పెళ్లి చేసుకున్నది ఎవరినో కాదమ్మా నా కూతురు సీత మన నాన్నగారు అన్నయ్య అన్న ఏమిటమ్మా ఏమిటమ్మా సీతను అంటున్నది ఇతను మన రాజయ్య నా అన్న బాబు ఆనాడు రథం నుంచి పడిపోగానే మాకు శాశ్వతంగా దూరమైపోయామని అనుకున్నాను కానీ కానీ నన్ను పొన్నామనరకు నుంచి తప్పించడానికి తిరిగి వచ్చావా బాబు లే సీత అభం శుభం ఎరుగని నీ మనస్సు కష్టపెట్టాను కదా నాకన్నా మీరే ఎక్కువ బాధపడ్డారు కదా ఐఎమ్ సారీ బాబా నువ్వు రఘు కాదనే నాకు మొదటించే అనుమానం అది తీరటం కోసమే నేను ఇంతగా రెచ్చగొట్టాను నీ అనుమానం తీరింది నువ్వు ఈ కిరీటం గురించి ఎందుకు ప్రయత్నిస్తున్నావు నా తండ్రిని చంపిన ముఠా ఎవరో తెలిస్తే గానీ నా అనుమానం తీరు కిరీటం బ్యాంక్ లాకర్ నుంచి దొంగిలించింది అడ్డం వచ్చినందుకు నన్ను పెంచిన తండ్రిని చంపింది నీ తండ్రి రంగప్రసాద్ని బంధించింది కూడా ఆ బ్లాక్ క్యాట్ ముఠాయే నా తండ్రి బ్రతికే ఉన్నాడు వాళ్ళు ఇంకా చంపలేదు వాడు ఉండే చోటు నీకు తెలుసా తెలుసు అయితే పద నాన్న ఆ కిరీటాన్ని ఎక్కడ దాచాడో చూస్తే తర్వాత దాన్ని కొట్టేసి ఒంటరిగా చెక్కేద్దాం అనుకున్నావు అవునా లేదు నాకు అలాంటి ఉద్దేశం లేదు లేకపోవచ్చు నేనే అనవసరంగా అనుమానపడ్డాను సరే నువ్వు చాలా వయ్యారంగా నడుస్తావట ఏది ఒక్కసారి అడి తిరిగి 5 అడుగులు నడు ఒకటి 2 3 4 5 తిరుగు మాస్టర్ జీ నాన్న నౌ యు ఆర్ స్టార్టింగ్ మరి కిరీటం రా వస్తుంది తొందరపడకు మ్యా మాస్టర్ క్యాష్ నగలో మొత్తం సర్దేశారా సర్దేశే మాస్టర్ గుడ్ ప్రయాణానికి సిద్ధంగా ఉండండి జైలు ప్రయాణానికి సిద్ధంగా ఉండండి ఓ నకిలీ సింహంగారా రండండి మీకోసమే వెయిట్ చేస్తున్నా నకిలీ సింహం కాదురా నల్లపిల్లి అసలు సింహం కోతల కొయ్ అసలు సింహాన్ని నా చేతులతో నేను స్వయంగా షూట్ చేశాను అసలు సింహాన్ని డైరెక్ట్ గా బోన్లోకి వచ్చావు ఒక సింహమే బోన్లో పడితే ఏం లాభం పిల్లి సింహం ఒకే జాతి కనుక బోన్లో ఇద్దరు కలిసి పడితే కలదు సుఖం నైట్ కింగ్ పాపం ఇక్కడికి వచ్చావు ఇక నీ రంగు తేలిపోయింది
ఈ నల్ల పిల్లి నేను విరోధులమే కానీ నువ్వు మా ఇద్దరికీ విరోధివి కనక ముందు నీ అంతు తెలుస్తాను నా అంతు తెలుసుకొని నీ తరం కాదు నువ్వు ఒక్కడివే వస్తావో ఈ పిల్లిగాని కూడా కలుపుకొని వస్తావో ఒక్కడే వస్తాను ధర్మ యుద్ధం చేద్దాం ఓకే గన్ ఫైటర్ హ్యాండ్ ఫైటర్ హ్యాండ్ ఫైటే ఆగాగు మన ఫైట్ కి మధ్యవర్తి కావాలి ఉన్నాడుగా పిల్లీశ్వరరావు మ్యావ్ ఆ నీ ఇద్దరికి నేను జాయింట్ విరోధిని గనుక నువ్వు ఓడిపోతే నీ చేతికి రివాల్వర్ ఇచ్చి నన్ను చంపేయమంటాడు అలాగైతే నా రివాల్వర్ కూడా పరస్తాను ఓకే మరి నీ మిగతా పిల్లల సంగతి అలాగే రైట్ పరేంద్ర అయినా నాకు అన్యాయం జరుగుతుందని అనుమానమే ఇద్దరు రెఫరీలు ఉంటే బెటర్ బ్లాక్ క్యాట్ మరి ఎట్లా మా నాన్న ఉన్నాడుగా ఏనాన్నా ఏంటి సార్ వీళ్ళిద్దరం ఫైట్ కి మన ఇద్దరం రెఫరీలం అలాగే ఒకడు పోతే రెండో వాడిని కొట్టడం తేలిక కరెక్ట్ ఓకే ఓకే 1 2 3 Foul! Foul! Abba! Meow! Go! This is foul. You like it? No, no, no. Sorry, get away. Kutu! 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 ఇప్పుడు సరైన మూడు పడ్డారు వాడో వీడు తేలిపోతుంది ఇప్పుడు గంజా అంట గంజా రాజా దెబ్బ అంటే రాజా దెబ్బయే అబ్బా ఇలా అయితే లాభలేదు నాన్న మనం చంపుతున్నా మరేం చేద్దాం ఎవడో కొడతా అబ్బా ఈ గుర్రంత తెలివేరా అప్పుడేమైంది రామా చెప్తాను చూడు ఆగండి 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 అయ్యా ఇలా అయితే మేము తన్నులు తింటాం తప్ప మీలో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో తెలియటం లేదు అవును కనుక ఈ పిస్టల్స్ తీసుకుని ఒకరినొకరు తెలుసుకోండి మేము అలా దూరంగా కూర్చొని చూస్తూ ఉంటాం తర్వాత ప్రారంభించండి ఓకే ఓకే నాన్న అయ్యో ఆగండి కదిలేరంటే మీ పిల్లిగాడు కథం వాడు అబ్బ కూడా గెలంతే తుపాకులు పడేయండి అందరూ అవతలకు వెళ్ళి దూరంగా లైన్లో నుంచోండి రండి ఇప్పుడు మా చేతిలో చిక్కారు ప్రాణాలు తీసేయమంటారా జైల్లో తోసేయమంటారా వీళ్లను మనమేమీ చేయొద్దు మా నాన్నగారు వస్తే వీళ్లకు తగిన శిక్ష ఆయనే వేస్తారు మీ నాన్న కూడా ఉన్నాడా నువ్వు నీ అబ్బా చీకటి కొట్లో దాచి ఉంచిన రాజా రంగప్రసాద్ నీ మనుషుల్ని పంపించి ఆయన ఇక్కడికి రప్పించు ఒరే పాపడు వెళ్ళా పెద్ద తీసురా అలాగే భలే తెలివిగా నాటకం ఆడారు మొత్తానికి ఇద్దరు హేమహేమిలే నాన్న నేను మీ చిన్న కొడుకుని రామచంద్ర బాబుని బాబు నాన్న బాబు మర్యాదగా తండ్రి కొడుకులిద్దరిని వదిలిపెట్టండి లేకపోతే సీత ప్రాణాలు దక్కవు అర్థమైందిగా వెల్ డన్ గంగారాం సరైన టైంకి వచ్చాం మ్యావ్ మ్యావ్ వీళ్ళిద్దరిని పైకి తీసుకెళ్లి చెరో పక్కన నిలబెట్టాం కిరీటం కూడా తెచ్చావా మన వాళ్ళంతా బందీలతో బయలుదేరారు గంగారాం ఆహా ఈ పాటి ట్రైన్ లో కూడా ఎక్కేసుకుంటారు మరి ప్రభుత్వం వారు బ్యాంకు నుంచి మింటికి షిఫ్ట్ చేస్తున్న బంగారం
ఆ ట్రైన్ లోనే వెళ్తున్నట్టు కన్ఫర్మ్ చేసుకున్నావా మన ట్రైన్ ప్రయాణమే బంగారం కోసం అయితే ఆ సంగతి తెలుసుకోకుండా ఎలా ఉంటాను ఆ ట్రైన్ లోనే బ్రేక్ వేలా ఉంది ఆ తర్వాత కంటేసన్ దగ్గర ట్రైన్ ఆపితే మేము అక్కడికి వస్తాం ప్యాసింజర్స్ ని దించేయొచ్చు అని చెప్పాను గాడ్ మరి హెలికాప్టర్ అది రెడీ ట్రైన్ తెంగనాపూర్ అడుగు రాగానే ఆపడం హెలికాప్టర్ కేస్ చెక్ చేయడం బ్రహ్మాండం బ్రహ్మాండం విన్నారుగా నకిలీ సింహం నైట్ కింగ్ మిమ్మల్ని ఇద్దరిని ఇక్కడే మూసేసి వెళ్తాం మీరు స్వర్గానికి వెళ్ళే లోపల మేము హాయిగా ఆకాశంలో ఎగురుతూ ఉంటాం గోవిందా ఎవరో దుర్మార్గులు మమ్మల్ని కట్టివేసి విజయను ఆ దివాంజీ గారిని ఎత్తుకుపోయారు బాబు దివాంజీ గారి కూడా అవును బాబు ప్లీజ్ నన్ను వదలండి వాళ్ళని కాపాడిన తర్వాత నా అంతా నేనే మీకు సరెండర్ అవుతాను నథింగ్ డూయింగ్ మీ రెడ్ లైన్ కాదని ప్రూవ్ అయ్యేంత వరకు మా కస్టడీలో ఉండాల్సిందే అసలు సాక్ష్యం ఇన్స్పెక్టర్ మా అన్నయ్య రఘుబాబు శవం ఇప్పటికీ అలాగే ప్రిజర్వ్ చేసి ఉంది ఇంపాసిబుల్ కాదు నిజం చూపిస్తాను పదండి అలై కమాన్ అమ్మ చట్ ఇక్కడ లేది అవతల గదిలో పెట్టారేమో నో రెడ్ లైన్ మా వాళ్ళు వెతుకుతారు మీరు ఇక్కడే ఉండండి వెతకండి ఇన్స్పెక్టర్ ఇదంతా దుర్మార్గుల మోసం మీరు నా మాట నమ్మాలి శవం కనిపిస్తే అలాగే నమ్ముతారు ఉంది చూపిస్తాను రండి ఇక్కడి నుంచి బ్లాక్ క్యాట్ ముఠా ఎత్తుకుపోయారు ఇప్పుడు దాన్ని అక్కడి నుంచే తీసుకొస్తున్నాను థ్యాంక్ యూ రాజా నువ్వు సమయానికి రావడంతో సమస్య తేలిగ్గా పరిష్కారం అయింది మీరెవరు సార్ సార్ రాజా నువ్వు క్రైమ్ బ్రాంచ్ ఎస్పీని నా పెంపుడు తండ్రి అంటే త్రిలింగా బ్యాంక్ ఏజెంట్ శ్రీనివాసరావును చంపిన హంతకులను పట్టుకోవడానికి వేసింది వేషం ఈ నైట్ కింగ్ అనే పేరు వచ్చే స్టేషన్లో రైలు ఆపకుండా పోని ఆపకపోతే నా ఉద్యోగం పోతుంది ఆపితే నీ ప్రాణాలు అయిపోతాయి మాట్లాడకుండా బ్రేక్ అలారం తీసే హలో ఒక అమాయకుడు నిండు ప్రాణాలు తీసావు కదా మా మాస్టర్ ఆర్డర్ లేదు కానీ లేకపోతే మిమ్మల్ని కూడా తప్పేసి ఉండేవాడిని ఈ పట్టి రేయ్ జాగ్రత్త నేను బ్రేక్ లాగిన సంగతి చూస్తుంటాను బండి అంగానే వెళ్ళి కిందకు తీసు నేను ఆటో వరకు బండి ఎక్కడ ఆగదు కూర్చోండి దిగండి అవును ఇక్కడే అయ్యో
ఇదిగో మచ్చా మీరు తీసుకురా మన బంగారు పెట్టి ఇదిగో బందీలు శాబాష్ ఆ బంగారాన్ని ఇంజిన్లో పెట్టించు ఈ ఆడపిల్లలిద్దరూ మన ప్రాణాలు కట్టు ఈ ముసలాళ్ళని అక్కడితో చేయండి ఈ ఇద్దరు ముసలాళ్ళ సంగతి నేను చూసుకుంటాను నువ్వు పద బాలా పద ఇక బండి స్టార్ట్ చేయి చూసావా బావగారు చివరికి ఎవరు గెలిచారు నీలాంటి నీచులు ఒక చివరి గెలుపు రాదురా ఆఖరుకు ఒక్క చావు చేస్తావు జాగ్రత్తగా సంపూర్ణంగా ఉండాలి వీని చంపపోతే నేను తెచ్చేవాడిని అసలు ఆడవాళ్ళ మూలంగా వచ్చింది ఇదంతా ఆగండి ట్రైన్ ఆపిన తర్వాత చెప్తాను మీ సంగతి బ్రేకులు ఉంటాయిగా రైలు ఆగడానికి బ్రేక్ పోయిందా ఇప్పుడు ఎట్లా ఆపడం నైట్ కింగ్ లోపలికి వచ్చావా ముసలో ఇద్దరిని చంపేస్తాను మాస్టర్ డేంజర్ మీరు ఇక్కడే ఉండండి
నేను వెళ్లి సీతను విదేను రక్షించాలి. మన ఇంజిన్ ని మిగతా బొగ్గులను చెరగొట్టేటివి. పోలీసులు మన జోలి రాలేరు. సర్వాసంగా తర్వాత చూసుకోవచ్చు. కరెక్ట్. కానీ ఇంజిన్ వెనుక విడగొట్టం కదా. బోగి టు బోగి కనెక్షన్ అయితే తేలిగ్గా కుదురుతుంది. త్వరగా వెళ్ళి. ఓకే. వాడు బుద్ధిమంతుడు. పరిస్థితి అర్థం చేసుకుని వచ్చాడనమాట. లేడర్ అందగానే నువ్వు పైకెక్కి కిందకు రూపొదులు. ఈ బంగారం పెట్టి ఒక్కొక్కటి అందిస్తాను, తర్వాత నేను వస్తాను. ఓకే. తుపాకీ పేల్చారు వీళ్ళతో పని సఫ. హలో సార్, అలాగా
Attention, 134 is running without brakes to the dead end. Passengers are requested to clear up the platforms immediately. Hetsarika, 134 brake lekunna nalugo number platform meedhu vachutunnadi. Andaru ventane platform meedhu nundi vellipondi. Suniye, 134 bagair brake se aa rahi hai. Aap sab log jald platform se nikal jaiye. ఈ అమ్మాయి ఎవరు? మన విజయ నాన్నగారు. చెల్లెమ్మ నాన్నగారు. అమ్మా నాన్న దివాంజీ, మళ్ళీ ఈ జన్మలో నా బిడ్డలను చూస్తాననుకోలేదు. మీరు మా కుటుంబం కోసం చేసిన త్యాగం చాలా గొప్పది. ఇందులో త్యాగం ఉంది బాబు, అది నా కర్తవ్యం. మనందరం ఈ శుభం చూడటానికి ఇంకా మిగిలిన్నామంటే దానికి కారణం అడుగో ఆ హేమాహేమి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.